Now, friends, good evening. Now they are 4 p.m. now. Since morning, you are listening to three topmost very good trainers. ఇప్పుడు మీకు ఈవినింగ్ సెషన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ది మార్నింగ్. మార్నింగ్ నుంచి మీరు విన్నది అప్కమింగ్ వాళ్ళు చేస్తుంది మీరు చెప్పారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో ఎవరైతే సక్సెస్ అయ్యారో ఆ సక్సెస్ఫుల్ పీపుల్ మీకు ఇప్పుడు 4 o'clock మరి 6 o'clock ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇంపాక్ట్ యొక్క ఫౌండేషన్ వర్క్ మీరు లాస్ట్ 24 ఇయర్స్ నుంచి చూస్తున్నారు. 10th April నుంచి మేము ఇట ఈ రకంగా స్టార్ట్ చేసాము. ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock, 1 o'clock, 4 o'clock, 6 o'clock, ఇది ఫస్ట్ మే అంటే లాస్ట్ 21 డేస్ గా మేము అందరి మహాన్ భావాలను గొప్ప వాళ్ళ మీద తీసుకొస్తున్నాము. దేర్ ఆల్ సెలబ్రిటీస్. సో ఫ్రెండ్స్, ఈ మీరు ఇంట్లోనే కూర్చోండి, ఇంట్లోనే వినండి, ఇంట్లోనే నేర్చుకోండి, మీ పిల్లలకు చూపిస్తూ ఉండండి. ఈరోజు నేను ఎన్నో ప్లేస్లో తిరుగుతూ ఉంటాను. మామూలుగా తిరిగినప్పుడు చాలా మంది పేరెంట్స్ అడిగేది, సార్ మా వాడిది 10th అయింది ఏం చేయాలి సార్, మా వాడిది ఇంటర్ అయింది ఏం చేయాలి సార్, మా వాడు ఇంజనీర్ చేయాలా సార్, ఇది చేయాలా సార్, రకరకాలు అడుగుతూ ఉంటారు. నేను చెప్తాను వాడికి కావాల్సింది ఇవ్వండి అని చెప్తాను. అది కాదు సార్, ఇదైతే బాగుంటుంది కదా, అదైతే బాగుంది కదా, ఆ యాడ్ బాగుంది, ఈ యాడ్ బాగుంది, రకరకాలు అంటూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే, ఆ పిల్లల లోపల ఏం దాగుందో చాలా మంది పేరెంట్స్ అబ్జర్వ్ చేయరు. అబ్జర్వ్ చేయకుండా ఆ తల్లిదండ్రుల యొక్క ఏం కాలేకపోయారో పిల్లలు అడుగుతూ ఉంటారు. కానీ ఈరోజు మీ ముందు ఒకటి పిలుస్తున్నాను, ఎక్స్ట్రాఆర్డినరీ పర్సనాలిటీ. ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టి, వెరీ వెరీ ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టి, నాట్ రిచ్ ఫ్యామిలీ, నాట్ వెరీ పూర్, బట్ మేబీ హయ్యర్ లోయర్ మిడిల్ క్లాస్ కాదు, అలా అలాంటి ఫ్యామిలీలో పుట్టి కష్టాన్ని నమ్ముకొని, ఎస్ కష్టాన్ని నమ్ముకొని, ఇష్టాన్ని నమ్ముకొని, కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని వారు వాళ్ళ అమ్మ నాన్న తల ఎత్తుకునే విధంగా చేశారు. వారు ఫస్ట్ ఒక రైల్వేలో చిన్న జాబ్ దొరికితే చాలని వాళ్ళ అమ్మ నాన్న అంటే ఆ రైల్వే జాబ్లో సెలెక్ట్ అయిపోయారు. కానీ దాంట్లో చేరకుండగా నేను, నా పర్పస్ ఇది కాదు, రైల్వే మంచిదే కానీ నా పర్పస్ ఇది కాదు, నా పర్పస్ వందలాది మందిని టాప్ మోస్ట్ పీపుల్ గా తయారు చేస్తాను, వేలాది మందిని అద్భుతంగా తయారిస్తానని వారు ఒక సంకల్పంతో వారు సిఏ పాస్ అయ్యి కాదు, సిడబ్ల్యూ పాస్ అయ్యి కాదు, ఎంకామ్ అన్ని 4 అంటే ఈ ట్రిపుల్ అగమ మొత్తం పాస్ అయింది ప్రపంచంలో ఫస్ట్ టైం మీరేనండి. అందుకోసమే మీకు టాప్ మోస్ట్ అవార్డు కూడా రావడం జరిగింది. వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీ, ఈ వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీ ఎవరో కాదు, అవినాష్ బ్రహ్మదేవరా. ఈస్ వెరీ వెరీ నైస్ పర్సనాలిటీ, హంబుల్ పర్సనాలిటీ, ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండే మనిషి. వారు అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అనే ఒక కాలేజీని స్థాపించి కాస్త డిఫరెంట్ గా, అందరికంటే డిఫరెంట్ గా, అక్కడ చదువుకునే పిల్లలు డిఫరెంట్ గా ఉంటారు, వీళ్ళు చెప్పే చదువు డిఫరెంట్ ఉంటుంది, ఆ కాలేజ్ అట్మాస్ఫియర్ డిఫరెంట్ గా ఉంటుంది. అయితే ఈరోజు నేను కాలేజ్ ప్రమోషన్ గురించి పిలవట్లేదు, వాళ్ళు ఎలా గొప్పవాళ్ళయ్యారు, ఏం చదవచ్చు, పిల్లవాళ్ళు ఏం చేస్తే ఎలా గొప్పవాళ్ళు కావచ్చు, ఇటువంటి విషయాల గురించి మీ ముందుకు అవినాష్ గారు పిలవడం జరిగింది. అవినాష్ గారు కొద్దిసేపు మీతో మాట్లాడతారు, దాని తర్వాత మీరు అడగండి ప్రశ్నలు, ఎన్ని ప్రశ్నలతో అడగండి, మీరు చాటింగ్ లో అడగవచ్చు, ఆర్ మీరు యూ కెన్ కమ్ త్రూ ద లైవ్ త్రూ వీడియో ఆల్సో, కెన్ ఆస్క్ ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఐ విల్ నాట్ లీవ్ హిమ్ టిల్ 6 o'clock, ఆస్క్ క్వశ్చన్స్ అండ్ విల్ టేక్ ఆన్సర్స్ ఫ్రమ్ హిమ్. అవినాష్, గుడ్ ఈవినింగ్. అవినాష్, హ్యాపీ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. బాస్, ఓవర్ టు యూ బాస్. ఐ స్పోక్ లిటిల్ బట్ అఫ్ యూ వెదర్ యూ హర్డ్ ఆర్ నాట్. యా, మీ ప్రస్థానం ఏంది, ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు, ఏమయ్యారు, మీ మాటల్లో మాకు కొద్దిగా వినాలండి. షూర్ సార్, షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రొడక్షన్ గంపా సార్. ఐ యామ్ ఆడిబుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. హాయ్, హలో, నమస్తే, అదాబ్. ఈజ్ మై స్టైల్ ఆఫ్ గ్రీటింగ్ యూ ఆల్. I am Avinash Brahmadevara. As Gampa sir has already introduced me, I am a chartered accountant, I am a company secretary, I am a cost accountant, I am a world record holder for being the youngest in India to have done my CA, CS and CMA along with my PG, MCOM kuda chesanu. So anduku nenu world record sadinchukogaliganu. And apart from that, I am bestowed with the title called Commerce Guru, and I am the founder chairman of Avinash College of Commerce. And to most of you who know me, probably you might have seen me in bus advertisements, boardings, advertisements and all those. కొంతమందికి అయితే బలవంతంగా కూడా నేను ట్రాఫిక్ జామ్స్ లో బస్ వెనకాల అడ్వర్టైజ్మెంట్ చూస్తుండ కూడా. సో టు ఆల్ దోస్ హూ ఆర్ దేర్ వాచింగ్ దిస్ లైవ్ టుడే, ఏ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్, వామ్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ సెషన్. అండ్ స్పెషల్ గా చెప్పాలంటే ఈ లైవ్ సెషన్ అలాంగ్ విత్ గంపా సార్ ఈ స్పెషల్ ఫర్ మీ ఫర్ 2 reasons. ఫస్ట్, ఐ వాజ్ ఆల్సో స్టూడెంట్ ఆఫ్ గంపా సార్ ఇన్ 2006 వెన్ ఐ వాస్ డూయింగ్ మై సిఏ ఫైనల్ ట్రైనింగ్ సెషన్స్ లో ఉన్నప్పుడు గంపా సార్ మాకు మోటివేషనల్ ట్రైనర్ గా ఇన్వైట్ చేశారు. సో ఐ వాజ్ స్టూడెంట్ ఆఫ్ హిమ్. సో 14 ఏళ్ళ ప్రస్థానం జరుగుతుంది. అప్పటి నుంచి సార్ మోటివేషనల్ టాక్స్ వింటూనే ఉన్నాం, ఇప్పటికీ కంటిన్యూ చేస్తుంటాం. వెన్ ఎవర్ వీ ఫీల్ డిప్రెస్డ్ డిమోటివేటెడ్ టు లిటిల్ ఎక్స్టెంట్,
we keep hearing his talks, and I'm sure, and I would like to congratulate Dampa sir for having these wonderful sessions carried out in this lockdown, and not only in the lockdown, also through his Impact Foundation, he has been impacting many lives across the country and across the globe also. So I share much more privilege because గురు గారు పక్కనే స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఆయనతో క్వశ్చన్ ఆన్సర్స్ అడిగిపించుకుంటూ సమాధానం చెప్పాలనేది డెఫినెట్లీ ఇట్స్ లైక్ ఏ వరం ఫర్ ఎనీ చైల్డ్ ఎనీ స్టూడెంట్ యాక్చువల్లీ సెకండ్ రీజన్ వై ఐఎమ్ సో హ్యాపీ టు బి ఆన్ లైవ్ విత్ యూ టుడే ఈస్ బికాస్ యుర్ ఆల్ ద యంగ్ జనరేషన్ మాకంటే ఎక్కువ క్రియేటివిటీ మాకంటే ఎక్కువ టాలెంట్ మాకంటే ఎక్కువ ఎంతూజియాజం మాకంటే ఎక్కువ ఎనర్జీ మీ అందరిలో ఉంటుంది కాకపోతే మీ అందరిలో ఉన్న ఎనర్జీస్ టాలెంట్స్ creativity anta kuda sarayina padathulo anta if you are able to streamline and channelize all your energies enthusiasm and talents I am sure you will definitely be able to change the face of the nation so definitely ga maaku endukante that is more interesting anta Dampa sir cheppinatu vidhanga endante maaku kuda ekku interest endante if you are able to influence at least one individual okka student influence cheyagalina kuda definitely there will be many miracles that would be possible through any single student also and yes probably today's my topic with you all is how do I choose the right career so generally prati parent kani prati student kani oka doubt untundi ante actually what is the right career and generally emna right career or career choose cheskodaniki guidelines emana untaya anatika generally undi apoha actually so to begin with if I have to begin so probably what we can do is education system ni probably we'll break it into two parts school education system and probably college education system or school level and college level సో చాలా మటుకు మన పేరెంట్స్ కి ఏంటంటే స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ అంటూ ఉండదు ఏంటంటే మహా ఉంటే ఏంటంటే ప్రతి పేరెంట్ కూడా ఫస్ట్ టు టెన్త్ క్లాస్ దాకా స్టూడెంట్ ని చదివించుకోవాలి దాని తర్వాత ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆర్ ప్రాబ్లీ 15th ఇయర్ తర్వాత దెన్ దే షుడ్ చూస్ ఏ కెరియర్ చాయిస్ అంటే కామర్స్ లోకి వెళ్ళాలా ఇంజనీరింగ్ లోకి వెళ్ళారా మెడిసిన్ లోకి వెళ్ళారా ఆర్ట్స్ లోకి వెళ్ళాలా హ్యూమానిటీస్ వెళ్ళాలని కన్ఫ్యూజన్ ఓన్లీ జనరల్లీ 15 ఇయర్స్ దాటిన తర్వాత స్టార్ట్ అవుతుంటుంది సో స్కూల్ లెవెల్ చూసుకుంటే పేరెంట్స్ కి కెరీర్ చాయిస్ అంటూ పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ దెమ్ హౌఎవర్ కొంతమంది పేరెంట్స్ కుండే అవగాహన ఆలోచన ఏంటంటే వెదర్ స్టేట్ సిలబస్ బెటరా స్కూల్లో కూడా సెంట్రల్ సిలబస్ బెటరా ఐఎస్సి బెటరా ఆర్ ఐబీ కరికులం బెటరా అంటే మా స్టూడెంట్ కి మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్కువగా స్టడీస్ ఉండకూడదు బట్ ఆటలు పాటలు కూడా చక్కగా ఉండాలి అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలనుకునే వాళ్ళకి లేదా చిన్నప్పటి నుంచి కొంతమంది ఐఐటి ఓరియంటెడ్ అని లేదా మెడిసిన్ ఓరియంటెడ్ అని కొంతమంది ఈ అడిషనల్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఐపీఎస్ ఆఫీసర్ ఇలాంటి ఆశలు ఉన్న పేరెంట్స్ కూడా ఉంటారు సో వీళ్ళన్నిటికీ ఏంటంటే స్కూల్ లెవెల్లో ఎంత కాదన్నా కూడా కొద్ది కన్ఫ్యూజన్ తక్కువే చక్కగా ఫస్ట్ 1 to 10th చక్కగా చదివించేస్తారు దాని తర్వాత ప్లస్ టూకి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకొచ్చిన వదిలేస్తుంటారు సో మనకు వచ్చిన కన్ఫ్యూజన్ కానీ క్లారిటీ కానీ మనకు ఉండాల్సింది ఎప్పుడంటే ప్లస్ టూ తర్వాత జనరల్ గా సో ఇందాక సార్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కూడా ఏంటంటే చాలా మంది సార్ని కలిసినప్పుడు కూడా సార్ 10th క్లాస్ అయిపోయింది వెదర్ ఐ షుడ్ గెట్ ఇన్ టు కామర్స్ లోకి రావాలా సైన్స్ లోకి వెళ్ళాలా మెడిసిన్ లోకి వెళ్ళాలా ఇంజనీరింగ్ వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్ చాలా మంది పేరెంట్స్ ఉంటుంటారు సో నా ప్రకారం ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అంటే మనం ఏ స్ట్రీమ్ లోకి వెళ్తాం అనుకునేది డిసిజన్ తీసుకునేటప్పుడు ఇవాళ రేపు జనరేషన్ చూసాం అనుకోండి మనం అంటే మనం ఎలాంటి సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఉన్నామంటే ఎస్పెషల్లీ ఇండియన్ సిస్టమ్ లో అండ్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఒక అబ్బాయి పుట్టాడు అంటే ఇంజనీర్ అని ఒక అమ్మాయి పుట్టిందంటే డాక్టర్ అని క్లియర్ గా సెట్ చేసేసుకుంటున్నారు పేరెంట్స్ హౌఎవర్ కొద్దిగా లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి మాత్రం కొద్దిగా చేంజెస్ కనబడుతున్నాయి అంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కేవలం ఒక ఇంజనీరింగ్ మెడిసిన్ అనే పద్ధతిలో అక్కడే ఆగిపోకుండా కూడా దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ ఆల్టర్నేట్ కెరియర్స్ అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఆల్టర్నేట్ కెరియర్స్ చూస్తున్నప్పుడు కూడా పేరెంట్స్ ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద చిల్డ్రన్స్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్స్ అంటే ఇదివరకు ఏంటంటే ఒకసారి పేరెంట్స్ ఎక్కువ డిసైడ్ చేసేవారు ఇప్పుడు ఏంటంటే చిల్డ్రన్స్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు సో ఇఫ్ హావ్ టు సే అంటే కరెంట్ జనరేషన్ లో ఇప్పుడు చూస్తే ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 స్టూడెంట్స్ మనం ఒక సర్వే లాగా చేసామనుకోండి సో 50 స్టూడెంట్స్ మనకు చెప్పే సమాధానం ఎట్లా ఉంటుంది అంటే ఎలా కోర్స్ కానీ కెరీర్ కానీ ఎలా ఎంపిక చేసుకున్నాం అంటే మా పేరెంట్స్ చెప్పిన విధంగా నేను కెరీర్ కోర్స్ తీసుకున్నా అంటారు ఒక 25% స్టూడెంట్స్ ఏంటంటే పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ కాకపోయినా మా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను కెరియర్ చూస్ చేసుకున్నా అంటారు ఇంకో 25% ఒక 50 పేరెంట్స్ ఒక 25% ఏమో ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆర్ సొసైటీ వల్ల ఇంకొక 25% లాస్ట్ 25% వుడ్ సే దట్ నో ఐ హావ్ డన్ ఎ థరో రీసెర్చ్ నేను క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా నాకున్న ఇంట్రెస్ట్ ఏంటి నాకున్న ప్యాషన్స్ ఏంటి నేను తీసుకోబోయే కోర్స్ స్కిల్ సెట్స్ ఏంటి నాకున్న స్కిల్ సెట్ ఏంటి మ్యాచ్ అవుదా అనే క్లారిటీతో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఒక 25% ఉంటారు వాస్తవానికి చెప్పాలంటే ఈ 100 సెట్ లో తీసుకున్నా కూడా ఇప్పుడు 25% ఆఫ్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇన్ఫార్మ్ డెసిషన్స్ ఇస్ ఎ వెరీ వెల్కమ్ నోట్ ఇదివరకే సుమారుగా 90% కూడా పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండేది ఒక 10% మాత్రమే ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకునేవారు ఇప్పుడు అట్లీస్ట్ దేర్ ఇస్ ఎ చేంజ్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ టెక్నాలజీ అండ్ ఆల్సో స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ర్యాపిడ్లీ చేంజింగ్ అంటే వాట్ యు కాల్ ద నాలెడ్జ్ లెవెల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఇంక్రీస్డ్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ కూడా సో అందుకని ఇప్పుడు ఆ 25% పిల్లలు దే ఆర్ క్లియర్ అస్ టు వాట్ దే వాంట్ టు డూ
సో మనం ఇప్పుడు ఒకవేళ దీన్ని పూర్తిగా ఒక విశ్లేషిస్తే సో త్రీ టైప్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అవుతుంది కెరియర్ చాయిసెస్ అన్నప్పుడు. ఒకటి పేరెంటల్ ప్రెషర్, కొంతమంది పేరెంట్స్ ఏంటంటే కరెంట్ ట్రెండింగ్ లో ఉంది అంటే ప్రస్తుతానికి మా అబ్బాయి మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ గానీ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి గానీ అబ్బాయి గానీ యుఎస్ లో సెటిల్ అయ్యారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకున్నారు, సో కొంతమంది మెడిసిన్ లకు వెళ్లారు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్, కొంతమంది లాయర్ అయ్యారు, సో మీరు కూడా అదే కోర్స్ తీసుకోండి అని కొంతమంది సజెస్ట్ చేస్తుంటారు. కొంతమంది ఫ్రెండ్స్ వల్ల ఏంటంటే వాడికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఆ స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కూడా మా వాడు ఎంపీసీ తీసుకున్నాడు సో నేను కూడా ఎంపీసీ తీసుకుంటా, మా పాప వైపీసీ తీసుకుంది కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ పాప వైపీసీ తీసుకున్నాడు నేను వైపీసీ, అంటే ఎదురింటి అబ్బాయి పక్కింటి అమ్మాయి ఏ కోర్స్ తీసుకుంటే అదే కోర్స్ తీసుకునే తరుణంలో ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. యాక్చువల్లీ థర్డ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ విచ్ ఈస్ ద లాస్ట్ కేటగిరీ బట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఆర్ టేకింగ్ ఇన్ఫార్మ్ డెసిషన్స్. అంటే ఎట్లా అంటే ఈ కోర్స్ ఫలానా కోర్స్ చేయాలనుకుంటే స్కిల్ సెట్ ఏం కావాలి, నాకున్న స్కిల్ సెట్ ఏంటి, నాకున్న యాటిట్యూడ్స్ ఏంటి, నాకున్న ఆప్టిట్యూడ్స్ ఏంటి అని డిసిషన్ తీసుకునే పిల్లలు కూడా ఉన్నారు మనకి. సో నా ప్రకారము యాజ్ ఎ ప్రొఫెషనల్ అంటే బికాస్ ఐ సెట్ దట్ ఐఎమ్ చార్టెడ్ అకౌంటెంట్ కమ్యూనిటీ అండ్ కాస్ట్ అకౌంటెంట్ ఆల్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అండ్ ఆల్ దోస్, సో నా ప్రకారం ఏంటంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఏ కోర్స్ తీసుకున్నా ఏ కెరీర్ తీసుకున్నా కూడా దర్ ఆర్ వండర్ఫుల్ కెరీర్ ఆపర్చునిటీస్, కాకపోతే ఏ కోర్స్ తీసుకున్నా ఏ కెరీర్ తీసుకున్నా దాన్ని ఎంత క్షుణ్ణంగా ఎంత పర్ఫెక్షన్ తో మనం చేసుకున్నది ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక్కో కెరీర్ తీసుకుంటేనే లైఫ్ బాగుంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్కి వెళ్తేనే లైఫ్ బాగుంటుంది, మెడిసిన్కి వెళ్తేనే లైఫ్ బాగుంటుంది, ఆర్ చార్టెడ్ కామర్స్ తీసుకున్నప్పుడు చార్టెడ్ అకౌంటెన్సీ బాగుంటుంది. ఐ డెఫినెట్లీ డు నాట్ బై దిస్ కాన్సెప్ట్ దట్ దేర్ ఇస్ లైఫ్ ఓన్లీ ఇన్ దీస్ త్రీ ప్రామినెంట్, అంటే బికాస్ మేజర్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకున్న నాలెడ్జ్ లిమిటెడ్ నాలెడ్జ్. అంటే ఏంటంటే ప్రస్తుతానికి చూసుకుంటే ఇంజనీరింగ్ అనగానే సైన్స్ అనగానే మెడిసిన్ ఇంజనీరింగ్ అని చూస్తారు, అదే కామర్స్ అనగానే సిఎన్తో ఆగిపోతుంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంజనీరింగ్ సైడ్ తీసుకున్నా లేకపోతే బైపీసీ సైడ్ తీసుకున్నా కూడా దేర్ ఆర్ హ్యూమంగస్ కెరీర్ ఆపర్చునిటీస్. సో స్టూడెంట్స్ ఏ కోర్స్ అనేది కూడా పిక్ చేసుకోవచ్చు బట్ దాంట్లో నిష్ణాతులు అంటే హౌ కాంపిటెన్సీ వాట్ కాంపిటెన్సీ ఆర్ ద డెవలపింగ్ వుడ్ మేక్ ఎ డిఫరెన్స్ టు వాట్ ఎవర్ కోర్స్ యూ మే పిక్ ఇన్. So that is how a course has to be given. So as far as a professional, what I think is there is a simple two-step formula to choose a course. It's not that difficult. First thing is, మనం ఇప్పుడు మీరు అందరూ బ్యాంక్స్ పట్టిట్టు వెళ్తుంటారు కాబట్టి ఇప్పుడు కొద్దిగా డిమాంటేషన్ రావడం వల్ల కూడా లేదా జిఎస్టీ ఇంట్రొడక్షన్ వల్ల కూడా దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ కామర్స్ ఎడ్యుకేషన్. యాక్చువల్లీ సో బ్యాంక్స్ వెళ్ళినప్పుడు మీరు చూస్తుంటే కేవైసీ ఫామ్ అని ఉంటుంటుంది, అంటే న్యూ యూర్ క్లయింట్ ఆర్ న్యూ యూర్ కస్టమర్ అనే ఫామ్ ఉంటుంటుంది యాక్చువల్లీ. సో అదే మాదిరిగా కోర్స్ ఎంపిక చేసుకునేటప్పుడు ఫస్ట్ స్టెప్ టూ స్టెప్స్ అన్నాను కదా, ఫస్ట్ స్టెప్ ఏంటంటే నో యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ, కేవైసి నో యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ అంటే నీకు గురించి నువ్వు పూర్తి స్థాయిలో అవగాహన నువ్వు తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏంటంటే మనకి నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి, నా ఛాలెంజెస్ ఏముంటాయి, నా క్యాపబిలిటీస్ ఏంటి, నా కాంపిటెన్స్ ఏంటి, అంటే ఇవి మాత్రం మనం అనాలిసిస్ చేసుకుంటాం. జనరల్లీ మనం దీన్ని స్వాట్ అనాలిసిస్ అన్నట్టుగా అంటుంటారు. సో ఎవరి స్టూడెంట్కి ప్రతి స్టూడెంట్ కూడా ఒక కాంపిటెన్సీ అంటుంటుంది, ఏ స్టూడెంట్ కూడా వేస్ట్ స్టూడెంట్ కాదండి యాక్చువల్లీ. సో చాలా మటుకు మనం స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ నువ్వు వేస్ట్రా వేస్ట్రా అని పదాలు చాలా ఎక్కువగా వింటుంటాం, నువ్వు డల్, నా మా అబ్బాయి డల్ స్టూడెంట్. వాస్తవానికి చెప్పాలంటే ఎవరైతే స్టూడెంట్స్ అకాడమిక్గా కొద్దిగా లోగా ఉన్నా కూడా వాళ్ళ కెపబిలిటీ లెవెల్ చూసామనుకోండి, అదే స్టూడెంట్ ని అకాడమిక్స్ పక్కన పెట్టి ఇఫ్ యూ ఎంగేజ్ ఇన్ సమ్ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ కండక్టింగ్ సమ్ స్పోర్ట్స్ డే, ఇఫ్ యూఆర్ కండక్టింగ్ సమ్ ఈవెంట్స్, ఇఫ్ యూఆర్ కండక్టింగ్ సమ్ అదర్ యాక్టివిటీస్, ద సేమ్ స్టూడెంట్ హూమ్ వి సెట్ డల్ ఆర్ నాట్ కాంపిటెంట్ విల్ అవుట్ పర్ఫార్మ్ ఆల్సో. సో ఏ స్టూడెంట్ లో కూడా కాంపిటెన్సీ లేకుండా ఉండదు కాబట్టి సో ప్రతి స్టూడెంట్ కి కాంపిటెన్సీ. సో యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ స్కిల్ సెట్ యూ హ్యావ్, అది తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇట్ విల్ ఆల్వేస్ బి ఈజీ ఫర్ అస్ టు టేక్ ఎ డెసిషన్ యాక్చువల్లీ. సో రెండోది ఏంటంటే మనకి కేవైసీ తర్వాత ఇంకో పాయింట్ చూసుకోవాల్సింది, హౌ డూ ఐ నో వాట్ కాంపిటెన్సీ ఐ హావ్ గాట్. అంటే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే సరే ఓకే ఫైన్ ఐ హావ్ టు అండర్స్టాండ్ వాట్ మై స్ట్రెంగ్స్ ఆర్, ఐ హావ్ టు అండర్స్టాండ్ వాట్ మై వీక్నెసెస్ ఆర్, ఐ హావ్ టు అండర్స్టాండ్ వాట్ మై ఆపర్చునిటీస్ ఆర్ ఆర్ ఛాలెంజెస్ ఏంటి తెలుసుకోవాలి, కానీ ఎలా తెలుసుకోవాలి? సో దాన్ని వి కాల్ ఇట్ యాస్ ఏపీఐ టెస్ట్ ఆర్ ప్రాబ్లీ వాట్ వీ కెన్ ఆల్సో ఏపీఐ స్కోర్ ఆర్ ఏపీఐ టెస్ట్ లాగా ఏంటంటే, ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాప్టిట్యూడ్, అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, టెన్త్ క్లాస్ విద్యార్థిని తీసుకుందాం. సో నైన్త్ అండ్ టెన్త్ లో ప్రిడామినెంట్ గా ఏ సబ్జెక్ట్స్ మీద కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అండ్ ఏ సబ్జెక్ట్స్ బాగా చేయగలుగుతున్నాడు చూసుకుంటే అతనికి ఆ సబ్జెక్ట్స్ పట్ల మంచి యాప్టిట్యూడ్ ఉన్నట్టు అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టూడెంట్ ఈస్ డూయింగ్ వెల్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనుకుందాం ఆర్ కెమిస్ట్రీ ఇన్ ఏ టెన్త్ క్లాస్ లెవెల్, దెన్ ప్రాబ్లీ హీఈస్ మోర్ ఇన్క్లైన్డ్ ఆర్ మోర్ ప్రోన్ టువర్డ్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కోర్స్ కాబట్టి సో ఎంపీసీ తీసుకోవడం మంచి చాయిస్. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అది యాప్టిట్యూడ్. ఇంకొకటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది పర్సనాలిటీ, అంటే వాట్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ ఐఆమ్. అంటే కొంతమంది ఇందాక నేను చెప్పిన విధంగా ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ని చదువులో అంతగా రాణించకపోయినా కూడా అదే స్టూడెంట్స్ వెన్ దే డూయింగ్ డిఫరెంట్ యాక్టివిటీ దేర్ పర్సనాలిటీ యాక్చువల్ పర్సనాలిటీ కమ్స్ అవుట్, అంటే వాళ్ళ కెపబిలిటీ కాంపిటెన్సీ వేరే రకంగా డిస్ప్లే చేస్తుంటారు.
సో యాప్టిట్యూడ్ ఒకటి చూసుకోవాలి, పర్సెంట్ ఒకటి చూసుకోవాలి, థర్డ్ చూసుకుంటే ఇంట్రెస్ట్ ఆర్ ప్యాషన్స్, అంటే నా ఇంట్రెస్ట్ ఏంటి నా ప్యాషన్స్ ఏంటంటే అని మనం అనలైజ్ చేయగలిగాం అనుకోండి, ఈ త్రీ ఫ్యాక్టర్స్ ని మనం చూసుకుంటే డెఫినెట్ గా విల్ బి ఏబుల్ టు జడ్జ్ అవుట్ వాట్. ఐఎమ్ సారీ, సమ్వన్ ఎల్స్ ఇస్ షేరింగ్ ది స్క్రీన్, ఎనీథింగ్ టు డూ సార్? యా, ఓకే సార్. యా, సో ఈ త్రీ ఫ్యాక్టర్స్ చూస్ చేసుకున్నప్పుడు మనము ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనేది ఇంట్రెస్ట్ ఆర్ ప్యాషన్స్ అనేది చూస్ చేసుకున్నప్పుడు దెన్ ప్రాబ్లమ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కోర్సెస్, అంటే కోర్స్ కానీ కెరీర్ కానీ నెక్స్ట్ ఏంటి అంటే ఒకసారి వన్స్ వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ వాట్ మై ఇంట్రెస్ట్ ఆర్, దిస్ ఈస్ వాట్ మై కెపబిలిటీస్ ఆర్, దిస్ ఈస్ వాట్ మై స్ట్రెంగ్స్ ఆర్, దిస్ ఈస్ వాట్ మై ప్యాషన్ లైస్ ఇన్ అని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత దెన్ నెక్స్ట్ స్టెప్ వుడ్ బి చూసింగ్ ఎ కెరియర్, whether it may be an MPC, whether it may be a BIPC, whether it may be an MEC, whether it may be a FCEC or HEC or any other course. దాంతో మనకి పెద్దగా నిజంగా చెప్పాలంటే టెన్షన్ లేదు. ఫస్ట్ స్టెప్ క్లారిటీ ఉంటే ఏ కోర్స్ తీసుకున్నా కూడా రాణించగలుగుతాం అనమాట యాక్చువల్లీ మనం. సో దాంట్లో మనం సెకండ్ స్టెప్ వెన్ వీఆర్ చూసింగ్ కెరియర్ ప్రాస్పెక్ట్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ చూసింగ్ సమ్ కోర్స్ ఆర్ సమ్ కెరియర్, దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు అనలైజ్ వాట్ ఆర్ ద కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఇట్, అంటే వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ దట్ పర్టికులర్ కోర్స్ ఆర్ కెరియర్, what is the return on investment that I am going to get on that, what is the time duration that I have to spend on that, what is the skill set that is required to a particular course, okay, what is the salary prospects or what is the employment prospects for this, or would I be able to become an entrepreneur for myself. So ilante various aspects kuda manam chusukochu anamata actually. So ee student manam chusukunete appudu kuda entante once he is able to understand, first let him have a clarity as to what his interest or passions are, and second any course of his choice can be sorted out. So that is how we can take a information is what I feel. And prati chaala mandi enta chestuntarante pillalu konni rojulu tarvata 10th ayipoyina tarvata first MPC join avutaru, konni rojulu tarvata naaku sciences interest ledani cheppi appudu then they convert themselves into commerce education. So na uddesha prakaram ante parents kuda let us give an idea as to all different courses that are available and then probably take an informed decision. Yes sir, someone raise your hand sir. Gangaraj garu cheppandi. చూసుకుంటే సింపుల్ టూ స్టెప్ ఫార్ములా ఫర్ చూసింగ్ ఎ రైట్ కెరియర్, ఫస్ట్ థింగ్ యాజ్ ఐ సెడ్ నో యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ, అండ్ సెకండ్ థింగ్ అండర్స్టాండ్ ద కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ దట్ యు టేక్ అప్. ఇది క్లారిటీ ఉందనుకుంటే ఎనీ కోర్స్ తీసుకున్నా చక్కగా రాణించగలుగుతారు, యుల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఫీల్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ అబౌట్ క్రికెట్, ఇఫ్ యూ టేక్ బ్యాడ్మింటన్, ఇఫ్ యూ టేక్ అకాడమిక్స్, ఇఫ్ యూ టేక్ సైంటిస్ట్, వాట్ ఇట్ మే బి దేర్, ఎనీథింగ్ విచ్ ఇస్ దేర్, ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ వుడ్ బి దే అండర్స్టూడ్ దెమ్సెల్స్ బెటర్ అండ్ దే ఇన్వాల్వ్ దెమ్సెల్స్ 100% ఇన్ టు దట్ డైరెక్షన్. సో అందుకని ఆ వాళ్ళు ఆయా రంగాల్లో నిష్ణాతులు అవుతారు కాబట్టి డెఫినెట్లీ దే విల్ బి ఏబుల్ టు మేక్ అండ్ చేంజ్ ద ఫేస్ ఆఫ్ ద నేషన్. So apart from this, as Gampa sir was also mentioning, how did I journey, na journey kuda kodi cheppanar kabatti, when I was up to my 10th class also, I was an average student is what I can say. I wasn't bad, I can say that I was a decent enough student, but was not very serious about my studies. Ante kodiga aatakaitanangane undevanni actually in 10th class daraka kuda. So dad was a teacher, mathematics and science teacher, but I did not like sciences at all. So though dad was a maths and science teacher, I did not like my sciences. But I told my father that dad, I am good at mathematics, but I am not interested into sciences. Though I scored 80-85%, I said I am not interested into sciences and getting into science course naaku asli interest ledani cheppevanni. Dan tarvata kuda appudaku nenu eppudu kuda daddy ki seriousness towards studies chupinchakapoye sariki kuda eppudu naa manasu kuda eppudu ela undedante ivval rep unde generation laagane eppudu naa manasu kuda eppudu enjoyment cheskundama, eppudu cricket aadukundama, eppudu cinemalu chuddama anna aalochanalone ekkuva undedi. Ante vaastavaniki ala undadamu అది అసాధారణమేం కాదు, సాధారణమే. యాజ్ ఎ విద్యార్థి, ప్రతి విద్యార్థికి ఉండే ఫస్ట్ ఫండమెంటల్ రైట్ ఏంటంటే ఈ షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఈ స్టూడెంట్ లైఫ్ థరోలీ. ఇఫ్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ స్టూడెంట్ లైఫ్ థరోలీ, దెన్ దే విల్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ద లైఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆల్సో. అంటే ఒక స్టూడెంట్ లైఫ్ ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఆ జీవితం మళ్ళీ రాదు, కాబట్టి ఎంజాయ్ చేయడంలో తప్పులేదు. కాకపోతే ఎంజాయ్మెంట్తో పాటు కెరీర్ ప్లానింగ్ చేసుకోకపోవడం మనకి మేజర్గా తప్పవుతుంటుంది. సో నా పరిస్థితి చూస్తుంటే డాడీ వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా నేను ఆడుకుంటూ పాడుకుంటూనే ఉన్న తప్ప ఆటకాయతనంగానే చూపించిన తప్ప ఎప్పుడు సీరియస్నెస్ చూపించలేదు. కాబట్టి డాడ్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైయింగ్ టు గెట్ ఇన్ టు సమ్ కోర్స్ అండ్ దెన్ ప్రాబ్లీ డ్రాప్అట్ అవడం ఇవన్నీ చూసుకోకుండా లెట్ మీ మేక్ హిమ్ రైట్ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ రాయించారు. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఇప్పుడు పిల్లలు కొద్దిగా తెలియకపోవచ్చు, దట్ ఈస్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ టికెట్ కలెక్టర్ పొజిషన్ ఇన్ ఆర్ రైల్వేస్. సో ఆర్ఆర్బి ఎగ్జామ్ రాశాను,
సో ఫార్చునేట్లీ అంటే అదే అంటారు కదా నాలెడ్జ్ ఉంది కేపబిలిటీ ఉంది కానీ వాడలేదు సో డాడీ వాళ్ళకి పూర్తిగా తెలియదు కాబట్టి నా కాంపిటెన్సీ సో ఎగ్జామ్ రాయించారు రాయించినప్పుడు ఫార్చునేట్లీ సక్సెస్ఫుల్ అయ్యాను సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కోసం నేను హైదరాబాద్ రావడం జరిగింది ఆ వస్తున్న జర్నీలో వన్ ఆఫ్ ద ట్రైన్ జర్నీ ఇన్సిడెంట్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ ఫాండ్లీ కోట్ అంటే ఆ ట్రైన్ జర్నీ వాజ్ వన్ థింగ్ విచ్ హెస్ చేంజ్ మై ఎంటైర్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అంటే నేను మీలాగే యావరేజ్ స్టూడెంట్ ఉంటూ కూడా కాంపిటెన్సీ ఉంటూ కూడా దాన్ని యూజ్ చేసుకోకపోవడం వల్ల జరిగిన జర్నీ ఇది యాక్చువల్లీ సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత హైదరాబాద్ లో ఇంటర్వ్యూ కోసం వస్తున్నప్పుడు ఆ జర్నీలో ఒక కో ప్యాసింజర్ అడిగారు మా డాడీని మీరు మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచర్ కదండి అలాంటప్పుడు మీ అబ్బాయిని చదివించకుండా వై ఆర్ యూ పుషింగ్ హిమ్ ఇన్ టు టికెట్ కలెక్టర్ పొజిషన్ అంటే టికెట్ కలెక్టర్ పొజిషన్ ఇస్ ఆల్సో గుడ్ ఇనఫ్ బట్ కాంపిటెన్సీ ఉండి ఒక టీచర్ వల్ల అబ్బాయి అయినప్పుడు ఎందుకు ఇలా రైల్వేస్ లో పంపిస్తాను అడిగితే మా ఫాదర్ ఒకటే మాట అన్నారు ఐ డి నోటీస్ ఇట్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం కానీ నేను అప్పుడు విన్న తర్వాత అప్పుడు విన్నది ఏంటంటే మా డాడీ ఒకటి అన్నారు వీడు సీరియస్నెస్ చూపించడండి లైఫ్ లో నాకు వీడు బాగుపడతాడన్న ఉద్దేశం ఏమాత్రం కనబడట్లేదు మా అక్క చక్కగా చదువుకునేది మా తమ్ముడు చక్కగా చదువుకునేవాడు మధ్యలో నేను ఒక్కడిని మాత్రం ఎప్పుడు కొట్టి ఎప్పుడు దెబ్బలు తింటూనే ఉండేవాడు మా డాడీ చేతిలో టీచర్ కావడం వల్ల ఇంకా మనకి ఇంకా ఆప్షన్ కూడా ఉండదు ఆ డిసిప్లిన్ ఆ స్ట్రిక్ట్నెస్ అంతా ఇంట్లో ఉండేది బట్ ఉన్నా కూడా నాకు అంత సీరియస్నెస్ రాకపోయేది అది మనం ఏం చేస్తామంటే అది స్టూడెంట్ లైఫ్ కాబట్టి ఐ హావ్ టు యాక్సెప్ట్ ఇట్ అప్పుడు పేరెంట్ అప్పుడు ట్రైన్ జర్నీలో ఆ పేరెంట్ అలా ఆ పక్క ప్యాసింజర్ అలా అడగడం వల్ల మా ఫాదర్ ఆ సమాధానం చెప్పినప్పుడు దెన్ ఇట్ స్ట్రక్ మీ బ్యాడ్లీ ఓహో మా డాడీకి నా మీద అసలు కాన్ఫిడెన్స్ లేదు దట్ నేను ఐ విల్ బి ఏబుల్ టు డూ బెటర్ థింగ్స్ ఇన్ లైఫ్ అండ్ కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఎగ్జామినేషన్ రాయించారు రాయించి టికెట్ కలెక్టర్ రైల్వేస్ లో పంపిస్తున్నారు తప్ప నేను ఏదో ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది అనుకున్నాను యాక్చువల్లీ మా ఫాదర్ రైల్వేస్ జాయిన్ చేసినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే లేదరా మన కొద్దిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు కొద్దిగా చేదోడు వదోడుగా ఉంటావురా నువ్వు రైల్వేస్ జాయిన్ అవుతే టికెట్ కలెక్టర్ పొజిషన్లోకి వెళ్ళిపోతే ఈజీగా ఉంటుంది ఫ్యామిలీకి అన్నట్టుగా అన్నారు తప్ప నువ్వు చదవట్లేదు అన్న విషయం మా ఫాదర్ నాకు చెప్పలే సో ఎప్పుడైతే మా ఫాదర్ మనసులో ఉన్న అసలు ఫ్యాక్ట్ నాకు తెలిసిందో దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ బాస్ అవినాష్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ జస్ట్ లైక్ అన్ ఆర్డినరీ ఇండివిజువల్ స్టూడెంట్ ఉండకూడదు అనుకుని డిసైడ్ అయిన తర్వాత దెన్ దట్ ఈస్ వెన్ ఐ క్విట్ ద డెసిషన్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు రైల్వేస్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్ మై జర్నీ విత్ మై ఎంఈసీ తీసుకున్నాను నేను మ్యాథ్స్ ఎకనామిక్స్ అండ్ కామర్స్ సో అప్పట్లో ఎంఈసీ తీసుకోవడం అంటే చాలా తప్పు చేసిన వాళ్ళుగా చూసేవాడు దట్ టు డాడీ సైన్స్ టీచర్ అయినప్పుడు ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకోలేదని చాలా అరుదుగా అంటే చాలా అరుదుగా ఆప్షన్స్ తీసుకుంటారు ఎంఈసీ కూడా బట్ స్టిల్ ఐ టోల్డ్ మై ఫాదర్ ఐ వాస్ వెరీ క్లియర్ డాడ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సైన్సెస్ సో ఐ విల్ డెఫినెట్ టేక్ అప్ కామర్స్ విచ్ ఇస్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు మీ ఎంఈసీ తీసుకున్నాను ఎంఈసీ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి ప్రస్థానం స్టార్ట్ చేశాను దాని తర్వాత సిఏ సిఎస్ అండ్ సిఎంఏ ఆ మూడు కోర్సులు ప్యారల్ గా స్టార్ట్ చేశాను అండ్ దేశంలోనే కేవలం 1000 మంది మాత్రమే ఉంటారు వేలల్లో ఉంటారు 1000 మంది అని చెప్పి వేలల్లో ఉంటారు ఆ వేలల్లో మాత్రం వరల్డ్ రికార్డ్ మాత్రం నెలకొల్పింది నేనే యంగెస్ట్ ఇన్ ఇండియా టు హావ్ డన్ మై సిఏ సిఎస్ అండ్ సిఎంఏ అలాంగ్ విత్ మై పీజీ ఆల్సో సో ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వరల్డ్ రికార్డ్ సో అట్లా అంటే ప్రతి విద్యార్థి కూడా చాలా మంది పేరెంట్స్కి ఉండే అపో సీరియస్గా ఉండట్లేదు అమ్మాయి సీరియస్గా ఉండట్లేదు సార్ చదువుతారో లేదో అనుకుంటారు కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆ స్పార్క్ అంటూ ఎప్పుడూ ఒకసారి టర్న్ అవుతుంది ఆ టర్న్ అయ్యేదాకా మనం కొద్దిగా పుష్ చేస్తూనే ఉండాలి పిల్లలకి ఒక్కసారి ఆ టర్నింగ్ పాయింట్ తగిలిన తర్వాత నో వన్ కెన్ లుక్ బ్యాక్ అంటే వాస్తవం చెప్పాలనుకుంటే ప్రాబ్లీ ఇట్ మే లుక్ లైక్ లిటిల్ బోస్టింగ్ బట్ ప్రాబ్లీ గంపసర్ ఇస్ దేర్ సో ఐ టేక్ గంపసర్ ఉన్నారు కాబట్టి ఐ టేక్ దట్ ఆపర్చునిటీ సో జర్నీ చేసినప్పుడు ఇంటర్లో నాకు స్టేట్ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది సో ప్రతిభా అవార్డు వచ్చింది అప్పుడు మాకు నారా చంద్రమనాయుడు గారి మీద వీ టుక్ దట్ అవార్డు ఆల్సో ప్రతిభా అవార్డు ఆ ప్రతిభా అవార్డు రావడం వల్ల ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఎంత బెనిఫిట్ అయిందంటే నాకు డిగ్రీ 3 ఇయర్స్ కూడా బీకామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ కూడా ప్రతి ఇయర్ 10,000 రూపీస్ స్కాలర్షిప్ వచ్చింది 97లో మాట 97లో 10,000 రూపీస్ స్కాలర్షిప్ అంటే చక్కటి స్కాలర్షిప్ యాక్చువల్లీ అండ్ దాని తర్వాత అదే స్కాలర్షిప్ పీజీ చేస్తే ఎంకామ్ చేసినప్పుడు కూడా 15,000 స్కాలర్షిప్ ఇచ్చారు వాళ్ళు సో ది సేమ్ అంటే ఒక్కసారి మన టర్నింగ్ పాయింట్ అంటే లైఫ్ లో వచ్చి సీరియస్నెస్ తీసుకున్న తర్వాత ఇంటర్లో నాకు స్టేట్ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది డిగ్రీలో ఆంధ్ర యూనివర్సిటీ టాపర్ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్ అండ్ పీజీలో కూడా ఉస్మానియూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఉండే తర్వాత సిఏలో ఐ వాజ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఇన్ మై కాస్టింగ్ పేపర్ ఐసీడబ్ల్యూ ఐ వాజ్ ఆల్ ఇండియా 8th ర్యాంకర్ ఐసీడబ్ల్యూ ఫైనల్ ఐ వాజ్ 8th ర్యాంకర్ ఐ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మై సిఎస్ ఎగ్జామినేషన్ ఐ వాజ్ నేషనల్ మెరిట్ ర్యాంక్ చాలా వచ్చాయి సో ఇన్ ద ప్రాసెస్ అంటే ఏంటంటే ప్రతి స్టూడెంట్ లో ఏదో ఒక స్పార్క్ ఉంటుంది జస్ట్ ఇగ్నైట్ దట్ స్పార్క్ వన్స్ దట్ ఇగ్నిషన్ ఈస్ ఆన్ ఐఎమ్ షూర్ ఎవ్రీ స్టూడెంట్ మీ అబ్బాయి అవ్వచ్చు లేదా మీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అవ్వచ్చు మీ రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా డు నాట్ డిస్కరేజ్ దెమ్ ఎవ్రీ స్టూడెంట్ హెస్ గాట్ ఈజ్ ఆన్ ఓన్ టాలెంట్ బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ దే డు నాట్ డిపిక్టెడ్ అది బయటికి తీసుకురావాలి అనర్త్ ఆఫ్ ద హిడెన్ పొటెన్షియల్ తీసుకురాగలిగామంటే మాత్రం ప్రతి స్టూడెంట్ కూడా సక్సెస్ పొందగలుగుతారు యాక్చువల్లీ దట్ ఈస్ హౌ మై జర్నీ హాస్ బీన్ దేర్ సార్ అండ్ కంపల్సరీ ఎనీథింగ్ ఎల్స్ టు యాడ్ టు దిస్ అండ్ ఫ్రమ్ దేర్ ప్రాబ్లీ టు ద కార్పొరేట్ వరల్డ్ సార్ దట్ ఈస్ హౌ ఐ షల్ గో అహెడ్ సార్
వెరీ ఎక్స్ట్రాడినరీ, వెరీ ఫాస్ట్. అండ్ మీ చదువులో ఎంత ఫాస్ట్, మీరు మీ లైఫ్ స్టోరీ కూడా ఫాస్ట్ గా అయిపోయేసేసారు. ఓకే, నౌ ఫ్రెండ్స్ నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, అంత లోపల మీరు కూడా యూ కెన్ రైజ్ హ్యాండ్ టు ది రైజ్ ఆప్షన్. అండ్ ఆల్సో మీరు ఫేస్బుక్ లో ఉన్న వాళ్ళు కూడా ఫేస్బుక్ లో అడగవచ్చు. ఐ విల్ రీడ్ అవుట్ ది క్వశ్చన్స్. ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ ప్లీజ్ ఆస్క్ బై వన్ రైజింగ్ ది యువర్ హ్యాండ్. అవినాష్ గారు, మీ యొక్క వీడియో పోయింది. ఓకే, సో యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ బై రైజ్ హ్యాండ్స్. ఒకటి, మీరు ఈ మూడు కోర్సులు చదవడము చేశారు కదా, డ్రీమ్ అది సిఏ కావడం మీ డ్రీమ్ అంటే సిఏ సిడో అన్ని మూడు టెక్నికల్ పాస్ అయిపోయారు, ఇంక్లూడింగ్ ఎంకామ్ కూడా. ఓకే, ఎంకామ్ గురించి చెప్తాను, మూడు చెప్తున్నాను. ఇది చేసినప్పుడు చాలా సాక్రిఫైస్ చేయాలి కదా మీ లైఫ్ లో. ఆనెస్ట్లీ దేర్ ఆర్ టూ థింగ్స్ సార్. అంటే మనకి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన విధంగా ఏంటంటే, వెన్ ఐ వాస్ డూయింగ్ మై ఎంకామ్ కానీ బీకామ్ కానీ ఎంఈసీ కానీ విత్ మై త్రీ క్వాలిఫికేషన్ అంటే సిఏ సిఏ సిఎంఏ చేయాలనుకున్నప్పుడు, దెర్ షుడ్ బి సమ్ సాక్రిఫైస్. ఐ నాట్ సే చాలా సాక్రిఫైస్ అనుకోని, దేర్ షుడ్ బి సమ్ సాక్రిఫైస్. బట్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే నేను అదే అంటున్నాను కదా, ఏంటంటే ఒక్కసారి నాకు సీరియస్నెస్ అంటూ స్టార్ట్ అయిన తర్వాత ఐ వాజ్ ఏబుల్ టు ప్లాన్ మై టైమింగ్స్ పర్ఫెక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ అంటే నేను ఎప్పుడు కూడా, నా నేచర్ ఏంటంటే కూడా హ్యాపీ గో లక్కీ పర్సన్ టైప్. అంటే నాది ఏంటంటే ఎప్పుడు కూడా లైఫ్ లో ఇప్పటికి యూఆర్ ఏబుల్ టు సీ ద సిన్ స్టిల్ ద సేమ్ స్మైల్ ఆన్ మై ఫేస్, ఎప్పుడు చెక్కుచెరగదు ఈ స్మైల్. సో అప్పుడు కూడా స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు కూడా ఎంత బర్డెన్స్ ఉన్నా కూడా, అంటే స్టడీ అవర్స్ చేసుకోవాలన్నా, 6 అవర్స్ స్టడీ చేసుకోవాలన్నా, 7 అవర్స్ స్టడీ చేసుకోవాలనుకున్నా, వాట్ ఐ యూస్ టు డూ ఇస్ ఐ డు నాట్ వాంట్ టు, అంటే చాలా మంది విద్యార్థులకు ఉండేది ఏంటంటే స్టూడెంట్ లైఫ్ ఈజ్ మెంట్ టు బి ఎంజాయిడ్. సో ఒక్కసారి ఈ లైఫ్ నాకు మిస్ అయితే మళ్ళీ రాదు అనుకుని చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటే ఇంటర్తో పాటు జస్ట్ బీకామ్ చేసుకుని లేకపోతే డిగ్రీ చేసుకుని బీటెక్ చేసుకుని అట్లా వదిలేస్తుంటారు. కానీ అదే టైంని మనం ప్యారలల్ గా యూస్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ యూస్ టు డూ ఐ టెల్ టు ద స్టూడెంట్స్ అండ్ ఆడియన్సెస్. యాక్చువల్లీ సో నేనే చేసానంటే ఐ వాజ్ ఆల్సో వెరీ క్లియర్, ఐ డి నాట్ వాంట్ టు మిస్ ఎనీ ఆఫ్ మై ఎంజాయ్మెంట్. ఐ స్టడీ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్, సో ద కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్ ఇస్ లిటిల్ డిఫరెంట్, వేరే ప్రైవేట్ కాలేజ్ లో ఉన్నప్పుడు కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆబ్సెంట్ అయ్యారంటే ఇంటికి ఎస్ఎంఎస్ వెళ్తుంది, అప్పుడు ఆబ్సెంట్ అయ్యారంటే ఇంటికి ఎస్ఎంఎస్ లేదు కాదు, ఫోన్ కాల్ లేదు కాదు, ఏం కాదు. సో వీ యూస్ టు ఎంజాయ్ అవర్ స్టూడెంట్ లైఫ్ యాజ్ వెల్. సో వెన్ ఐ వాజ్ వాంటింగ్ టు హ్యావ్ ఎ క్లియర్ విజన్, అంటే నాకంటూ నా క్లారిటీ ఉన్నప్పుడు, ఓకే బి అవినాష్ హాస్ టు బికమ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంటెంట్ అని డిసైడ్ అయినప్పుడు నేను వాట్ ఇట్ వాస్, ఐ బైఫర్కేటెడ్ మై టైమ్, ఆర్ ఐ కెన్ సే దట్ బ్యాలెన్స్ టైం మేనేజ్మెంట్ అంటారు కదా. సో బ్యాలెన్స్ చేసుకునేవాడిని. సో నేనేంటంటే స్టూడెంట్ లైఫ్ మిస్ అవ్వకూడదు, కెరీర్ మిస్ అవ్వకూడదు కాబట్టి మార్నింగ్ 2 o'clock లేచేవాడిని. కొద్ది చాలా శ్రద్ధగా చదువుకునేవాడు, చదువుకునేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా మార్నింగ్ 2 o'clock లేచేవాడిని, 8 o'clock దాకా చదువుకునేవాడు. 6 solid hours ఆఫ్ స్టడీ, నో వన్ యూస్ టు డిస్టర్బ్. మా మమ్మీ కానీ అక్క కానీ తమ్ముడు కానీ డాడీ కానీ అందరు చక్కగా దుప్పటి గొప్పని పడుకుంటారు. కానీ ఆ టైంలో మనం వీ హావ్ టు ఆన్సర్ ఆర్ సెల్స్. మనకి మేజర్గా ఏమొస్తుంది అంటే నేను ఎందుకు ఇప్పుడు కష్టపడి లేవాలి, అందరు హాయిగా పడుకున్నారు, నేనెందుకు పడుకోకూడదు అన్న ఆలోచన ఉండకుండా నేనేం చేసానంటే 2 o'clock టు 8 o'clock చక్కగా 6 hours నాన్ స్టాప్ చదువుకున్న తర్వాత 8 to 9 బ్రేక్ తీసుకొని 9 o'clock కి కాలేజ్కి వెళ్ళిపోవాడి. సో 9 o'clock నుంచి 3 o'clock దాకా కాలేజ్ లైఫ్. కాలేజ్ లైఫ్ మళ్ళీ జిందగీలో మళ్ళీ రాదు, సో దాన్ని ఫుల్ ఫ్లెజ్ ఎంజాయ్ చేయాలన్న క్లారిటీ ఉంది కాబట్టి 8 to 8 o'clock వాజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ మై స్టడీస్. ఫ్రమ్ 9 o'clock టు 3 o'clock ఎంజాయ్ ద కాలేజ్ అలాంగ్ విత్ లిటిల్ స్టడీస్. ఐ నాట్ సే ద కాలేజ్ లైఫ్ మొత్తం చాలా చెప్పాను, కానీ ఆ స్టడీస్ తో పాటు ఆ ఎంజాయ్మెంట్ కాలేజ్ లో ఫ్రెండ్స్ తో వచ్చే ఎంజాయ్మెంట్ కానీ ఆ చిట్చాట్ కానీ అదంతా కూడా లైఫ్ లో రాదు కాబట్టి దాన్ని కూడా మిస్ చేయకూడదు అని చెప్పి 9 o'clock టు 3 o'clock సీరియస్ గానే కాలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేసేవాడి. తర్వాత 3 o'clock టు 8 o'clock కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పాను కదా, దానివల్ల కొద్దిగా పార్ట్ టైం జాబ్స్ కూడా చేసేవాడిని. మళ్ళీ 8 o'clock టు 9 o'clock ఇంటికల్లా వచ్చేసి తినేసి కరెక్ట్ షార్ప్ 9 పడుకునేవాడిని. సో 9 to 2 వాజ్ మై స్టడీ స్లీపింగ్ అవర్స్, బట్ 2 o'clock టు 6 o'clock 2 o'clock టు 8 o'clock ఇన్ ద మార్నింగ్ వర్ మై స్టడీ అవర్స్. అంటే సాలిడ్ గా 6 hours ఆఫ్ సాలిడ్ స్టడీ 3 years 5 years కంటిన్యూస్ గా చేస్తే ఎనీ కోర్స్ ఆన్ ద ఎర్త్ కెన్ బి అచీవ్డ్. అది సిఏ అవ్వచ్చు, సిఎస్ అవ్వచ్చు, సిఎం అవ్వచ్చు. సార్ ఇందాక అడిగినట్టు జనరల్ గా చాలా మంది అదే టైంలో కూడా ఒక కోర్స్ చేయడానికే చాలా టఫ్ అని ఫీల్ అవుతుంటారు యాక్చువల్లీ. బట్ వాస్తవం చెప్పాలంటే సిఏ తీసుకున్నా, సిఎస్ తీసుకున్నా, సిఎంఏ తీసుకున్నా సబ్జెక్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ ద సేమ్. ఆర్ బీకామ్ తీసుకున్నా, ఎంకామ్ తీసుకున్నా కూడా ఇవన్నీ సబ్జెక్ట్స్ సేమే ఉంటాయి. మనం జస్ట్ అనలైజ్ చేసుకుని ఏ సబ్జెక్ట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలని చూసుకుంటే డెఫినెట్లీ యూల్ బి ఏబుల్ టు బైఫర్కేట్. సో యాజ్ ఎ స్టూడెంట్ ఐ నెవర్ మిస్డ్ ఆన్ మై ఎంజాయ్మెంట్, యాజ్ ఎ స్టూడెంట్ ఐ నెవర్ మిస్డ్ ఆన్ మై కెరియర్ ఆల్సో. ఈ రెండు ఫైన్ గా బ్యాలెన్స్ చేసే వాళ్ళే డెఫినెట్లీ దే విల్ బి మోర్ సక్సెస్ఫుల్. అంటే ఒక్కటే అంటే చిన్నది అంటే ప్రతి స్టూడెంట్కి ఉండే అవకాశమే, బట్ ఎంతో మంది ఉపయోగించుకోరు, కొంతమంది మాత్రమే ఉపయోగించుకుంటారు. బోత్ అవ్వడం అనేది చాలా అరుదుగా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు బాగా చదువుకున్నారు, మూడు ప్రొఫెషనల్ డిగ్రీలు చేశారు కదా, ఎప్పుడు మీ మనసులో నేను సివిల్ సర్వెంట్ అయితే బాగుండేది అని అనిపించిందా? ఎస్ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్ సార్. ఎందుకంటే మధ్యలోనే కొన్ని కొన్ని ఉండిపోతుంటే అడిగితే కానీ గుర్తురావు కొన్ని. సో ఐ స్టార్ట్ ఆఫ్ మై కెరీర్ విత్ మై, అంటే ఫస్ట్ నేను తీసుకున్న కోర్స్ సిఎస్ కోర్స్ తీసుకున్నాను.
చక్కగా రాణిస్తూ వచ్చాను. తర్వాత సిఎంఏ కోర్స్ కూడా తీసుకుని రాణిస్తూ వచ్చాను. దాని తర్వాత మంచి క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ సంథింగ్. సో సిఏ కోర్స్ ఎన్రోల్మెంట్ చేయించుకోవాలనుకున్నప్పుడు నా మదిలో ఏం తిరిగిందంటే, షుడ్ ఐ గో విత్ మై సిఏ కోర్స్ ఆర్ షుడ్ ఐ గో విత్ మై క్యాట్ అంటే ఎంబీఏ చేద్దామా, ఆర్ షుడ్ ఐ గో ఫర్ మై సివిల్ సర్వీసెస్. సో ఈ మూడు కోర్సులు, ఈ మూడు ఆప్షన్స్ వర్ ఏ కన్ఫ్యూజన్ ఫర్ మీ. అంటే ఇప్పుడు నేను ఎంతో కన్ఫ్యూజన్ టు క్లారిటీ అనేది వాళ్ళు చెప్తున్నాను కానీ, బట్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ యాజ్ అ స్టూడెంట్ నాకున్న కన్ఫ్యూజన్ ఏంటంటే వెదర్ షుడ్ ఐ గో ఇన్ టు దీస్ త్రీ థింగ్స్. అప్పటికే బై ద టైమ్ ఐ డిసైడెడ్ ఐ థాట్ సిఎస్ అండ్ సిఎం ఆల్రెడీ చేశాను కాబట్టి సిఏ చేయడం పెద్ద కష్టం కాదు, లెట్ మీ గో విత్ ద నేచురల్ ఎక్స్టెన్షన్, ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ అండ్ క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పి సిఏ ఎన్రోల్ చేయించుకున్నాను. ఎన్రోల్ చేయించుకున్న తర్వాత బట్ ద ప్యాషన్ టువర్డ్ సివిల్ సర్వీసెస్ ఇస్ ఆల్వేస్ దేర్. బట్ బై ద టైమ్ ఐ క్వాలిఫైడ్, నేను 25 క్వాలిఫై అయిపోయాను సిఏ సిఎస్ అండ్ సిఎంఏ విత్ మై పీజీ 25 క్వాలిఫై అయిన తర్వాత, ద టైమ్ దట్ ఐ హ్యాడ్ వాజ్ ఓన్లీ 4 ఇయర్స్. అంటే ఓసీ కేటగిరీకి మనకి ఏదో 4 ఇయర్స్, 29 ఇస్ ద లాస్ట్ కట్ ఆఫ్ డేట్ ఉండేది అప్పట్లో ఐఏఎస్ ఐపీఎస్కి. బై ద టైమ్ ఐ రిలైజ్ దట్ ఓకే ఇప్పుడు కొద్దిగా జాబ్ అన్ని స్థిరపడ్డాం, కొద్దిగా సంపాదించుకున్నాం కాబట్టి ఇప్పుడు చార్జ్ చేద్దాం అనుకున్న టైంకి సివిల్ సర్వీస్ ఆప్షన్ మిస్ అయిపోయాను. సో అందుకని నేను మిస్ అయిన ఆప్షన్ నా పిల్లల ద్వారా ఇప్పుడు మన కాలేజీలో కానీ బయట కానీ ఐ కీప్ ఎంకరేజింగ్ పీపుల్ స్టూడెంట్స్ ది కొద్దిగా కరెక్ట్ గైడెన్స్ తీసుకుంటే డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ క్యాన్ బికమ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్. ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. నా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా మంది ట్రిపుల్ క్వాలిఫైడ్స్ అయిన వాళ్ళు, డబుల్ క్వాలిఫైడ్స్ అయిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా దాని తర్వాత కూడా సివిల్ సర్వీసెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ అ ప్యాషన్ దట్ విల్ డ్రైవ్ క్రేజీలీ టువర్డ్స్ యువర్ విజన్. సో డెఫినెట్ గా సివిల్ సర్వీస్ ఇస్ ఆల్వేస్ దేర్ క్లోజ్ టు మై హార్ట్. ఐ హావెంట్ బీన్ ఏబుల్ టు డూ ఇట్, బట్ అట్లీస్ట్ నౌ ఐ హావ్ ద ఆపర్చునిటీ ఆఫ్ ఎన్ష్యూరింగ్ దట్ ఐ ప్రొడ్యూస్ సివిల్ సర్వెంట్స్ ఫ్రమ్ మై కాలేజ్. అచ్చా, ఇప్పుడు నాకు చెప్పండి, ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత ఎవరైనా సరే ఏ లైన్ లో వెళ్తే బాగుంటుంది అంటారు, సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, లేదా మనం సిఏ సిఎంఏ మీరు చెప్పినట్టుగా చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది అంటారు, వాళ్ళ లైఫ్ తొందర సెటిల్ కావాలి లైఫ్ లో? ఎస్ సార్, ఇవాళ రేపు ఉన్న పిల్లల జనరేషన్ కూడా ఎలా అంటే, కొద్దిగా మా జనరేషన్ కొద్దిగా మీ జనరేషన్ అది కూడా కొద్దిగా టఫ్ అయినా కూడా కష్టపడి చదువుకునే మనస్తత్వం ఉంది. ఇవాళ రేపు ఉన్న జనరేషన్ వాట్ ఐమ్ అబ్జర్వింగ్, అంటే నాట్ ఎవ్రీవన్, అంటే అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ఒక 5 to 10 స్టూడెంట్స్ మాత్రమే చాలా కష్టమైన టఫ్ అయినా కూడా ఎఫర్ట్ పెడదామని మనస్తత్వంలో ఉన్నారు. ఎక్కువ కాలం స్టూడెంట్స్ ఏంటంటే స్మార్ట్ ఉన్నారు ఇవాళ రేపు పిల్లలు. అంటే మనం హార్డ్ వర్క్ అనేది స్మార్ట్ వర్క్ అంటుంటాం కాబట్టి, సో ఇవాళ రేపు ఉన్న పిల్లలు ఏంటంటే దే ఆర్ వెరీ స్మార్ట్. దే వాంట్ ఎవ్రీథింగ్ లైక్ ఎ క్విక్ ఫిక్స్, షార్ట్ డ్యూరేషన్, బట్ దే వాంట్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్. సో అన్న జనరేషన్ ఇది జనరేషన్, దట్స్ వాట్ వీ నీడ్ నాట్ కంప్లైంట్ టూ మచ్ ఆన్ ఇట్. ఈ జనరేషన్ కే ప్రాబ్లీ వాట్ వీ కెన్ డూ ఈస్, ఒకవేళ స్టూడెంట్ ఇఫ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ 10th క్లాస్ బ్యాక్గ్రౌండ్, ఒకవేళ సైన్సెస్ వెళ్ళాలనుకున్నారు, సో హీ షుడ్ అండర్స్టాండ్ హౌ గుడ్ ఈజ్ అట్ మ్యాథమెటిక్స్, హౌ గుడ్ ఈజ్ అట్ సైన్సెస్, అండ్ వెదర్ ఈస్ అట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ గెటింగ్ ఇన్ ఇంజనీరింగ్. సో మనం ఏంటంటే కొన్నిసార్లు ఫర్ ఎ స్టూడెంట్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ కి 10x10 రావచ్చు 10th లో, కానీ ఆ బాబుకి కానీ పాపకు కానీ సైన్సెస్ లో ఇంట్రెస్ట్ లేదనుకోండి, బలవంతంగా 10x10 వచ్చింది కదా అని చెప్పి ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకుంటే, వితౌట్ యువర్ లవ్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ వాట్ ఎవర్ యూఆర్ టేకింగ్ ఎట్ ద నెక్స్ట్ స్టేజ్, you will definitely not be successful. So evaraithe students ee course teeskon anukuntunnaro, let us understand your interest. Aa interest telusukona tarvata dani batti course teeskunte baaguntadi. For example, a student 10th pass ayaru, so he is good at mathematics and science anukundam. Let us sincerely suggest MPC. It's not that they should come only to MEC, it's not that they should take up IPC. Maths science is interest undi, engineering padla vellalanukunte let him take up MPC. ఒకవేళ మ్యాథ్స్ అంటే చాలా మంది స్టూడెంట్స్ కి ఫోబియా కూడా ఉంటుంది, సో చాలా మంది స్టూడెంట్స్ నాకు మ్యాథ్స్ వద్దు సార్, చాలా ఇప్పటిదాకా భరించిందే చాలా మాకు 10th దాకా మ్యాథ్స్ ని, ఇంకా మాకు జిందగీలో మ్యాథ్స్ వద్దు అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా కొద్దిగా డాక్టర్ అవ్వాలన్న కోరిక ఉండేవాళ్ళు కూడా ఏంటంటే బైపీసీ తీసుకోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్ అంటే నాకు మ్యాథ్స్ వద్దు, ఎంపీసీ వద్దు, బైపీసీ వద్దు, బట్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ సెటిల్డ్ లైఫ్ ఇన్ మై కెరియర్ అనుకున్నప్పుడు, ఐ ఆల్వేస్ ఫీల్, అంటే వైల్ ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ ఆఫ్ 3 క్వాలిఫికేషన్ ఉన్నా కూడా, ఐ ఆల్వేస్ ఫీల్ కామర్స్ ఈజ్ ఎ గ్యారంటీడ్ కెరియర్ చాయిస్. అంటే ఒకవేళ మనం ఎంఈసీ తీసుకొని లేదా మ్యాథ్స్ ఫోబియా ఉంటే సిఈసీ పికప్ చేసుకొని దాని తర్వాత 3 ఇయర్స్ ఆఫ్ బీకామ్ కానీ బీబీఏ కానీ చేసి దాని తర్వాత ఎంబీఏ కూడా చేసుకున్నా కూడా ఒక 5-6 ఇయర్స్ లో డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ గ్యారంటీడ్ కెరియర్ ఇన్ ఏ లైఫ్ స్టైల్. హవెవర్ దెర్ ఇస్ అగైన్ ఎ డిఫరెన్స్, మన గ్యారంటీడ్ కెరియర్ ఉండడం వేరు, లైఫ్ ఎక్స్ట్రాడినరీ ఉండడం వేరు. సో ఇఫ్ యూ వాంట్ అన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఎనీవేర్, అంటే మేబీ ఇన్ సైన్సెస్, ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ ఆర్ ప్రాబ్లీ దిస్, if you want an extraordinary thing, you should keep on value adding yourself with some professional qualifications, whether that qualification can be CA, whether that qualification can be CS, the qualification can be CMA, or once you are done, for example chaala mandi students ivalre kunna students kuda ante they are also very clear, sir along with my intermediate I want to sincerely aspire IAS IPS officer antunnaru. So alanti vallu entante chakkaga kuda, ante this is one thing which I am not trying to negate any other thought, but I feel as a professional, commerce professional, BCOM తో పాటు సివిల్ సర్వీసెస్ చేయడం ఇస్ ఎ బెటర్ ఆప్షన్ దాన్ గోయింగ్ విత్ బిఏ. అండ్ ఐ డ్యూ రెస్పెక్ట్ టు బిఏ అండ్ అదర్ కోర్సెస్, బట్ మై ప్రాబిలిటీ ఐ టెల్ యూ సో దట్ యుల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ వై ఐఎమ్ అడ్వకేటింగ్ కామర్స్ విత్ ఎ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్. ఎందుకంటే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆస్పైరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఫ్రమ్ కామర్స్ డొమైన్ ఈస్ ఆల్సో లిటిల్ లిమిటెడ్.
while the number of students aspiring for civil services from arts domain is very huge. That is one factor. Second factor is, even until, let us be kidanchi melanchi antaru kada, so let us also have a plan B in mind. పొరపాటున సివిల్ సర్వీసెస్, ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఇన్ టు సివిల్ సర్వీస్ ఆల్సో వెరీ మినిస్క్యూల్. అంటే అనుకున్నట్టు 100% శాతం మంది రాసినట్టు 100 మంది సివిల్ సర్వీస్ అవ్వలేరు కాబట్టి, సివిల్ సర్వెంట్స్ అవ్వలేరు కాబట్టి, లెట్ అస్ ఆల్సో అండర్స్టాండ్ దట్ దెర్ ఇస్ అ ప్రాబిలిటీ ఆఫ్ లిటిల్ ఫెయిల్యూర్ ఇన్ దట్, అవ్వకపోయే ఛాన్స్ కూడా ఉంది. అంటే ముందే నెగటివ్ ఆలోచిస్తామని కాకుండా, లెట్ అస్ ఆల్సో హ్యావ్ అ ప్లాన్ బి ఇన్ మైండ్, సేయింగ్ దట్ ఓకే ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్లియర్ మై సివిల్ సర్వీసెస్, ఓకే దెన్ as I said, commerce is a guaranteed career. So your basic BCom degree is always there at your rescue. Whereas, somehow I feel at a BA level, lo, a guaranteed career and to undatledemo and now desham. That's what. So that is what, sir. So it can be anything. Anta civil services vellochu, professional courses vellochu. Leda kontha ivval repu pillalu kuda kontha mandi entante they are also preferring law as a profession also. So MSc part of CAC tho part of pillalu CLAT exam kuda rastunnaru sir actually. So national law universities unnai actually, 18 plus universities unnai. So dani kosam CLAT entrance test kuda pedutunnaru. So chaala mandi vidyarthulu em chestaru ante ivval repu MSc or CAC tho part 2 years training teeskoni dan tarvata CLAT aspirants kuda untu law kuda vellalani chustunnaru. So any option that you take, there are humongous career opportunities. You need not restrict. And first of all, mana mindset ni kodi broaden cheyali. Entha sepu sciences anagane, MPs anagane, engineering, medicine, commerce anagane, CA akkada ayipokandi. There are 25 plus careers, each domain lo chaala careers untai. Kodi manam avagahana penchukoni, that is also avagahana penchukunte, definitely you can choose right direction. Okay, ippudu mee college lo ante idi just I am asking maaku cheppandi, mee college lo em em offer chestunnaru, em em courses unnai, em chestuntaru? డొమైన్ ఆఫ్ కామర్స్ ఎడ్యుకేషన్. సో మన కాలేజ్ లో మనం ఇచ్చేది 25+ కామర్స్ కెరీర్ చాయిసెస్ ఇస్తుంటాము. సో మనకు వీ హావ్ ఎ జూనియర్ కాలేజ్ ఎంఈసి అండ్ సిఈసి. We also have a degree college, BCom and BBA. And along with that, we integrate professional courses. And the chartered accountants course integrate chestamu, company secretary course integrate chestamu, cost and management accountant course integrate chestamu. Apart from this, Indian qualifications kaakunda, but the international qualifications kuda unnai. Like ACCA UK, Association of Chartered Certified Accountants of UK, CIMA UK, Chartered Institute of Management Accountants of UK. Avinash garu, avi explain endukante andaru telisindi endante ide CMA, cost accountants, company secretary telusu. Avi enti? ఇన్డెప్త్ గా కాదు, ఇంటర్ తరగతి రావాలా, డిగ్రీ తరగతి రావాలా, బీకామ్ రావాలా, మీ దగ్గర ఏముంటది? సో మన దగ్గర ఏంటంటే ఇంటర్ తో పాటుగా చేసుకోవచ్చు సార్, ప్రొఫెషనల్ కోర్సెస్ చేసుకోవచ్చు, డిగ్రీతో పాటు కూడా. అంటే మన దగ్గర ఇంటర్ తో చేసుకునే వాళ్ళు ఉన్నారు పిల్లలు, డిగ్రీతో పాటు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ సిఏ కోర్స్ కానీ, సిఎస్ కోర్స్ కానీ, సిఎంఏ కోర్స్ కానీ, ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ ఆల్సో. సో ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకోవచ్చు, లేదా ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు, లైక్ ఏసీసీఏ యూకే, సీమా యూకే అండ్ సిఎంఏ యుఎస్. ఐ ఎక్స్ప్లెయిన్ యూ దీస్ ఆల్సో. దాంతోపాటు వి ఆల్సో గివింగ్ ట్రైనింగ్ టువర్డ్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆల్సో సార్. అంటే కొన్ని సివిల్ సర్వీసెస్ గురించి కానీ, తర్వాత ఇప్పుడు ఐబీపీఎస్ బ్యాంకింగ్ సర్వీసెస్ గురించి కానీ, ఎందుకంటే చాలా మంది పిల్లలు ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ అవ్వాలని కోరుకుంటుంటారు. సో ఇలా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే దే వాంట్ టు గెట్ ఇన్ టు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ గవర్నమెంట్ సర్వెంట్స్ అవ్వాలనుకుంటారు. సో ఇలా ఎనీథింగ్ దట్ యూ టేక్ అండర్ ద కామర్స్, వీ ఆర్ దేర్ టు ప్రొవైడ్ అనమాట. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకుంటే సిఏ, సిఎస్ అండ్ సిఎం అని చెప్తున్నాను. సో జనరల్ గా అండర్స్టాండింగ్ కోసం ఈజీగా ఉండాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డస్ ఎ సిఏ డూ, what does a company secretary do, what does a cost and management accountant do and telusukunte, we will be able to understand these courses better. So for example, oka iPhone teeskunam anukondi, for example iPhone 10x max or let 11 or whatever, that pricing is around 1 lakh. Okay, our pricing of iPhone 1 lakh enduku? Why should it not be 70,000? Why should it not be 60,000? Why should not be 50,000? Okay, ani telusukovalani anipistundi. Asalu iPhone India lo enni sales chesayi, entha profit vachindi, mottham world lo iPhone sales entha unnai, దాంట్లో ఏషియాలో ఎంత, ఇండియాలో ఎంత అని గమనించాల్సిందంత. అసలు ఐఫోన్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతామా లేదా, అసలు దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, అథారిటీ ఉందా లేదా అని చెక్ చేయాలని కూడా అనిపిస్తుంది. అంటే దీస్ ఆర్ ద జనరల్ క్వశ్చన్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ వన్స్ మైండ్. సో టు అడ్రస్ దీస్ క్వశ్చన్స్ ఓన్లీ ఐ టెల్ యూ హౌ డు ఐ కనెక్ట్ దిస్ విత్ ద సిఏ, సిఎస్ అండ్ సిఎంఏ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన విధంగా ఏంటంటే, అసలు మొత్తం ఐఫోన్ సేల్స్ ఎన్నైనా ఇండియాలో అని తెలుసుకునేది అండ్ సర్టిఫై చేసేది చార్టెడ్ అకౌంటెంట్. అంటే ద సర్టిఫైడ్ అకౌంటెంట్ ద చార్టెడ్ అకౌంటెంట్ విల్
take a note of the entire happenings, financial statements and prepare chesukoni then certify chestu chesedi chartered accountants anamata actually. And second thing manam cheppindi ante whether iPhone is permitted to produce in India or not, ante global compliances, corporate compliance cheyagalugutunnada ledha vallaki legal authority to sell in iPhone is India or manufacture in India ani chusukunede company secretary course. Tarvata మనం అన్నాము 70,000 ఎందుకు ఉండకూడదు, 50,000 ఎందుకు ఉండకూడదు, 1,00,000 ఎందుకు ఉండకూడదు అన్నట్టుగా అనుకున్నాం. సో అంటే ఒక ప్రొడక్ట్ అండ్ ప్రైస్ ఫిక్స్ చేసేది కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. సో ఒకే ఒక ఆస్పెక్ట్ తీసుకున్న ఐఫోన్ తీసుకున్న కూడా మనకి ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవసరం వస్తుంది, ఒక కంపెనీ సెక్రటరీ అవసరం వస్తారు, ఒక కాస్ట్ అకౌంటెంట్ అవసరం వస్తారు. సో దట్ ఈస్ వై ఐ కీప్ సేయింగ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, నథింగ్ ఈజ్ అన్ఇంపార్టెంట్. ఎవ్రీవేర్ ఎవ్రీ కెరీర్ ఇస్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సిఏలో చాలా చక్కని కెరీర్స్ ఉంటాయి, సిఎస్ లో కెరీర్స్ ఉంటాయి, సిఎంఏలో కూడా కెరీర్స్ ఉంటాయి యాక్చువల్లీ. సో ఇదే విధంగా ఇప్పుడు సిఏ సిఎస్ అండ్ సిఎంఏ చెప్పాను, కొంతమందికి అర్థమై ఉంటుంది. ఇప్పుడు అలాగే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, లైక్ ఏసీసీఏ యూకే అన్నాను, అసోసియేషన్ ఆఫ్ చార్టెడ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ యూకే అన్నాను, ఆర్ సీమా యూకే అన్నాను. సో ఇండియాలో సిఏ అలాగో ఏసీసీఏ యూకే ఇస్ నథింగ్ లైక్ ఇండియన్ సిఏ లాంటిది అది కూడా. కాకపోతే సిఏ ఈజ్ రికగ్నైజ్ ఇన్ ఇండియా, వేరే ఏసీసీఏ యూకే ఈజ్ రికగ్నైజ్డ్ అక్రాస్ వరల్డ్ విత్ 183 కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉంది దానికి. సిమిలర్ అంటే ఫర్ సింపుల్ గా చెప్పాలి అర్థం అవ్వాలనుకుంటే ACCA UK is equal to Indian CA plus international global అనుకోవచ్చు మనం అట్లా. అండ్ వేరే సీమా యూకే అన్నాను, సీమా యూకే అంటే చార్టెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్, ఇట్ ఈస్ ఈక్వల్ టు అవర్ ఇండియన్ ఐసీడబ్ల్యూ. వేరే ఐసీడబ్ల్యూఏ ఆర్ సిఎంఏ ఈజ్ వ్యాలిడ్ ఇన్ ఇండియా, వేరే సీమా ఈజ్ వ్యాలిడ్ అక్రాస్ 183 కంట్రీస్. సో దట్ ఈస్ హౌ ద కోర్సెస్ ఆర్ డిఫరెంట్. హౌఎవర్ ద ఫండమెంటల్స్ అండ్ కాన్సెప్ట్స్ రిమైన్ ద సేమ్, వెదర్ ఇట్స్ డొమెస్టిక్ క్వాలిఫికేషన్ ఆర్ అన్ ఇంటర్నేషనల్ క్వాలిఫికేషన్. ఇప్పుడు టెన్త్ తర్వాత మీ దగ్గర రావచ్చా, ఇంటర్మీడియట్ నుంచి ఉందా మీ దగ్గర, డిగ్రీ నుంచి ఉందా, ఆ తర్వాత ఇంకోటి మీరు సివిల్ సర్వెంట్ కూడా, మీ దగ్గర సివిల్ సర్వీస్ ఏమైనా మీరు కూడా ఏమైనా ఆఫర్ చేస్తారు ఆ కోర్సు? ఎస్ సరే సార్. సో మన దగ్గరకు వచ్చినప్పుడు స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఆఫ్టర్ టెన్త్ క్లాస్ దే కెన్ కమ్ అండ్ జాయిన్ అస్ ఇంటూ అవర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ లో వి ఆఫర్ ఎంఈసీ అండ్ సిఈసీ, దాంతో పాటు 3 ఆఫర్ చేస్తాం మనం. ఒకటి కామర్స్ ఫౌండేషన్ అని, దాంట్లో వి ట్రైన్ దెమ్ ఆన్ సిఏ సిఎస్ అండ్ సిఎంఏ. రెండోది ఐక్యాప్ అంటాం మనము, ఇంటిగ్రేటెడ్ కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రోగ్రామ్. అంటే ఏంటంటే మనం ఓన్లీ ప్రొఫెషనల్ కోర్స్, కొంతమంది పేరెంట్స్ దగ్గరకు వస్తుంటారు ఎట్లా అడుగుతుంటారంటే మా అబ్బాయికి ప్రొఫెషనల్ కోర్సెస్ ఇంట్రెస్ట్ లేదు బట్ ఐ వాంట్ గెట్ దమ్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ ఆర్ ఎనీ అదర్ కోర్సెస్ ఎన్డీఏ కానీ అట్లాంటి వెళ్దాం అనుకుంటారు. సో అలాంటి వారి కోసం మేమేం డిజైన్ చేసామంటే ఇంటర్మీడియట్ తో పాటుగానే ఐక్యాప్ అనే ప్రోగ్రామ్ డిజైన్ చేసి దాంట్లో విల్ ట్రైన్ దెమ్ ఆన్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఒకవేళ స్టూడెంట్ క్లాట్ వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళొచ్చు, లేదా ఐబీబీఎస్ కోసం రెడీ అవ్వాలనుకుంటే వెళ్ళొచ్చు, లేదా సివిల్ సర్వీస్ కూడా రెడీ అవ్వాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ ప్రోగ్రామ్ కూడా పిల్లలు పిక్ చేసుకోవచ్చు అనమాట సార్ అట్లా. దాంతోపాటు కొంతమంది పేరెంట్స్ ఇంకా ఉంటారు ఎట్లా అంటే మనకు నాకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ వద్దు మా అబ్బాయికి ఆర్ అమ్మాయి కానీ ఆర్ ఈ అడిషనల్ సివిల్ సర్వీసెస్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వద్దు, రెగ్యులర్ గా ఎంఈసీ సిఈసీ చేయించుకోవాలనే పేరెంట్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి వాట్ వీ హర్ డన్ ఫ్రమ్ దిస్ ఇయర్ ఇస్ వీ ఆల్సో లాంచ్ వన్ మోర్ ప్రోగ్రామ్ సార్, అండ్ డంపా సార్ వుడ్ బి వెరీ హ్యాపీ టు హియర్ దిస్. వాట్ ప్రోగ్రామ్ వీ హావ్ లాంచ్డ్ ఇస్ వీ హావ్ లాంచ్డ్ లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్. సో ఏ కోర్సు వద్దు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ దే హావ్ టు పికప్ అట్లీస్ట్ వన్ కోర్స్. అంటే వాట్ వీఆర్ ఇంటెండింగ్ ఈస్ లెట్ దెమ్ అండర్స్టాండ్ వాట్ లైఫ్ ఈస్ ఆల్ అబౌట్. అంటే సక్సెస్ మాత్రమే లైఫ్ కాదని మీరు ఎంతో ట్రైనింగ్స్ లో చెప్తుంటారు, ఆ ట్రైనింగ్స్ నుంచి నేను తీసుకున్న అనుభవమే ఐ థాట్ లెట్ మీ పుట్ దిస్ టు ద స్టూడెంట్స్. అంటే ఒకవేళ స్టూడెంట్స్ ఎంఈసీతో పాటు ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకుంటే వాళ్ళు బిజీగా ఉంటుంటారు, సో దే విల్ బి ఆక్యుపైడ్ దేర్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్న అక్కడ ఆక్యుపై అయిపోతారు. కాకపోతే ఏ కోర్స్ తీసుకోకుండా ఉన్న వారికి మాత్రం ఇఫ్ ఐ క్యాన్ గ్రూమ్ దెమ్ అండ్ మేక్ దెమ్ గుడ్ సిటిజన్స్ ఇట్ విల్ బి బెనిఫిషియల్ అని చెప్పి థర్డ్ ఆప్షన్ కింద ఏ కోర్స్ వద్దనుకుంటే మాత్రం లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాము. సో అది మన కాలేజ్లో ఉన్న స్పెషాలిటీ కూడా ఏంటంటే వచ్చిన ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక అవుట్కమ్ కావాలి, ఉట్టిగానే నా కాలేజ్లో జాయిన్ అవ్వద్దనే ఉద్దేశం మనకు సార్. అంటే మన దగ్గరకు వచ్చారంటే దేర్ షుడ్ బి క్లియర్ కట్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఇన్ దేర్ మైండ్, ఆ ఆబ్జెక్టివ్ డెఫినెట్లీ సక్సెస్ చేయడమే మన ఉద్దేశం సార్. అండ్ ఇది నెక్స్ట్ ఇది ఎక్స్టెన్షన్ లో మనం ఇంటర్ ఎక్స్టెన్షన్ ఏం చేసామంటే గ్రాడ్యుయేషన్ కూడా ఉంది, బీకామ్ అండ్ బీబీఏ. అండ్ గ్రాడ్యుయేషన్ లో కూడా వి ఆఫర్ వేరియస్ కోర్సెస్, బీకామ్ జనరల్, కంప్యూటర్స్, ఆనర్స్, టాక్సేషన్, సేల్స్ అడ్వర్టైజింగ్ అండ్ బిజినెస్ అనాలిటిక్స్ అండ్ బీబీఏ. అపార్ట్ ఫ్రమ్ దిస్ వి అగైన్ ఇంటిగ్రేట్ ప్రొఫెషనల్ కోర్సెస్ సిఏ కానీ సిఎస్ కానీ సిఎంఏ ఆర్ ఏసీసీఏ ఆర్ సీమా ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఇట్స్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఇస్ వాట్ ఐ కెన్ సే వాట్ వి ఆఫర్ ఎట్ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ సార్ యాక్చువల్లీ. గాట్ ఇట్. ఇప్పుడు మీ కాలేజీలో ఎక్కడ ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీ ఉందా, వన్ క్వశ్చన్ ఫ్రమ్ మన దీని జూమ్ నుంచి అడుగుతున్నారు. అచ్చా ఓకే సార్ ఓకే. మీ కాలేజెస్ ఎక్కడ నేను చెప్తాను మీరు చూడకండి ఇంకా. షూర్ షూర్ డన్ సార్ డన్. కాలేజ్ ఎక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉందా? యా సో అట్ హైదరాబాద్ వీఆర్ వెరీ మచ్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. సో వన్ బ్రాంచ్ ఈస్ ఇన్ ఎల్బీ నగర్, వన్ ఈస్ ఇన్ కుకట్పల్లి, వన్ ఈస్ ఇన్ హిమాయత్ నగర్. వి స్టార్ట్ ఆఫ్ రీసెంట్లీ హిమాయత్ నగర్ అండ్ వీ ఆల్సో హ్యావ్ అన్ హాస్టల్ ఫెసిలిటీ ఇన్ కుకట్పల్లి సార్. యాక్చువల్లీ కరెంట్లీ వీఆర్ ట్రైనింగ్ అరౌండ్ 6,500 స్టూడెంట్స్ అండ్ I have also introduced a beautiful concept and probably I may take little pride in that.
ఏంటంటే ఓన్లీ సిఏ తో ఆగిపోకుండా సిఏ ప్లస్ బియాండ్ సిఏ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను. సో ఆ బియాండ్ సిఏ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే ప్లాన్ బి విచ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. అంటే చాలా మటుకు మనం వింటుంటాము ఎప్పుడు నెగటివ్ ఆలోచించొద్దు అన్నట్టుగా అంటుంటారు విత్ ఆల్ ట్రైనర్స్ ఆల్సో, బట్ వాట్ ఐ ఆల్వేస్ ఫీల్ ఇస్ దట్ నెగటివ్ ఆలోచించడం కాదు, డెఫినెట్లీ దేర్ షుడ్ ఆల్వేస్ బి ప్లాన్ బి ఆప్షన్ ఇన్ అవర్ మైండ్. కాబట్టి ఒకవేళ పొరపాటున సిఏ స్టక్ అయిపోయినా కూడా దేర్ ఆర్ అదర్ ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్ టు యూ అని సిఏ ప్లస్ బియాండ్ సిఏ కాన్సెప్ట్ తీసుకొచ్చి ట్రైన్ చేస్తున్నాం. సో ఆ కాన్సెప్ట్స్ పుట్టినదే మన లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ కూడా. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఏంటంటే ఒకసారి ఫెయిల్ అయిపోయారంటే తట్టుకోలేకపోతున్నారు. ఎన్నో మనం ఎన్నో చూస్తున్నాం కూడా, ఎంతోమంది అమ్మాయికులు ఆత్మహత్య చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటర్మీడియట్ రిజల్ట్స్, లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు పొరపాటున కరెక్షన్స్ వాల్యుయేషన్లోనో ఎక్కడో కరెక్షన్స్ మొత్తానికి మిస్ అయింది. మిస్ అయినంత మాత్రం పిల్లలు దాన్ని ఆత్మహత్య చేసుకునే అంత పరిస్థితి వచ్చిందంటే చాలా బాధాకరం యాక్చువల్లీ. అదే మనం స్టూడెంట్స్ గైడ్ చేసి కొద్దిగా లైఫ్ స్కిల్స్ కూడా ఇచ్చి ఉంటాయి. ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్ మనం చూస్తుంటాం, మనం లైఫ్ లో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ వచ్చాం. కాబట్టి మనం ప్రతి చిన్నదానికి మనం బాడీ విల్ డెఫినెట్లీ నాట్ ఫీల్ సో డిమోటివేటెడ్. బట్ యంగ్స్టర్ వాళ్ళ మైండ్ లో ఎప్పుడు కూడా సక్సెస్ 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 అనేది చూస్తుంటాం తప్ప ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎలా ఉండాలో నేర్పించకపోవడం వల్ల కూడా జరిగిన అనర్థాలు ఇవి. సో అలా ఉండకూడదని చెప్పి లైఫ్ స్కిల్స్ ని కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కరికులం చేయాల్సిందే అన్న ఉద్దేశంతో మనము ఈ లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తాం సార్ అట్లా పిల్లలకి. Yes, sir. Some of you raised hand. You need to open your video. Then only I'll take your question. The question from Pooja. Can you just open your video and speak on, please? Yes. Sir, I am a faculty at Avinash College of Commerce. Okay. Doubt what my students generally... Hello, sir. Avinash, sir. How are you, sir? Hi, Manu. How are you? I'm fine. Thank you, sir. Sir... most of my students of BBA and myself, we all want to enroll for SEMA. Okay. Just now I had a talk even with Dilisha ma'am. Chinna confusion enti ante enni papers exemption ostundi ani adugutunnaru. As okay. We know super 60 lo chaala mandi CS ku vellali anukuntunnaru sir. Yeah. First year ayipoyina tarvata vaallu veldam anukuntunnaru. So how should they go about? Clarity raavatle CS ki. Yeah, okay. Yes sir. Okay, done. Yeah. సో ప్రాబ్లీ వన్స్ స్టూడెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు మనం బీబీఏ తో పాటు ఎవరైనా అడగదలుచుకుంటే మీరు ఫస్ట్ మీ వీడియో ఓపెన్ చేయాలంటే దేని ఓన్లీ ఐ లవ్ యూ. మమ్మల్ని మీరు చూసినప్పుడు మీరు కూడా మిమ్మల్ని చూడాలి బికాజ్ ఇట్స్ వెరీ క్లియర్ ఐ నాట్ అలవ్ అదర్స్. ఓకే, మీరు ఆన్సర్ ఇవ్వండి, దాని తర్వాత ఐ టేక్ సందీప్. షూర్. సో బీబీఏతో పాటు అంటే ఐ ఆల్సో బీన్ అడ్వకేటింగ్ దిస్ కాన్సెప్ట్ ఎందుకంటే ఇండియా నీడ్స్ యంగ్ జనరేషన్ ఎంటర్ప్రీనర్స్ అలాట్. ఎంతసేపు మన మైండ్ సెట్ ట్యూన్ అయిపోయింది ఓన్లీ ఎంప్లాయ్మెంట్ 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 ప్లేస్మెంట్స్ ఇవే మన మైండ్ సెట్ ట్యూన్ అయిపోయింది. బట్ ప్రతి ఒక్క స్టూడెంట్లో ప్రతి ఒక్క ఇండివిజువల్లో కాంపిటెన్సీ ఉంటుంది. కేవలం మనకుండే మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మిడిల్ క్లాస్ నుంచి రావడం వల్ల మనం ఎంతసేపు కూడా జాబ్ సంపాదించుకొని చక్కగా ఫ్యామిలీ పోషించుకుంటున్నాం లేదని చూస్తుంటాం తప్ప దాన్ని దాటి నలుగురికి ఉపాధి కలిగించగలుగుతాం లేదని ఆలోచన ఎక్కువగా రావట్లేదు. సో బీబీఏతో పాటు ఐ ఆల్వేస్ అడ్వకేట్ యంగ్స్టర్స్ టు బికమ్ సిఈఓస్. సో సిఈఓస్ అవ్వాలంటే సొంతంగా ఎంటర్ప్రీనర్షిప్ పెట్టుకోగలగాలి. ఎంటర్ప్రీనర్షిప్ పెట్టుకోవాలనుకుంటే ఒకవేళ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ సీమా యూకే కానీ ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకుంటే definitely you learn the art of managing finances, you learn a lot of management of people and management of system kuda telustundi. So BBA tho paata SEMA UK teeskunte it will always be helpful for a professional for a student to become an entrepreneur at a later stage. So as you asked me the question about exemptions, so SEMA body anedi entante definitely they'll give you some exemptions. Ante manatho paatu integrate tho paatu integrated course Usman University nunchi kani chesinappudu mana college nunchi chesinappudu students kon exemptions ostuntai. So sumaruga 7 to 9 exemptions manaki exemptions untai. Ee ippudu kotta discussion prakaram 13 papers exemption unde chance kunnadu out of 16 papers also. So if you are a student of Avinash College and a student which is affiliated to Usman University, probably you'll get a new exemptions also, 13 papers raavachu. Kaakapothe 13 papers exemption ainanta maatrana direct ga entry undadu. You should be able to attend all the sections, classes attend avutene ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మిగతా పేపర్స్ రాయగలుగుతారు. సో ఇట్ ఇస్ నాట్ ఏ ఈజీ ఎంట్రీ ఇన్ టు, బట్ ఇట్ ఈస్ అన్ ఎగ్జెంప్షన్ రూట్ ఫర్ యూ విచ్ యూ కెన్ బికమ్ సక్సెస్ఫుల్ సార్. ఓకే, నౌ సందీప్ ఆఫ్ సందీప్ ఫాలోడ్ బై బాను ద్వారకేష్. Sandeep, please go ahead. You can, sir. Hello. Yes, Mr. Sandeep. Good evening, Nana. Chepnana. Sir, ippudu naaku oka 3 questions unnai sir meeku maatladadaniki. Go ahead, Nana. Go ahead. ఇప్పుడు ఈ సిఏ సిఎస్ అండ్ సిఎంఏ ఈ 3 కోర్సెస్ చేయడానికి సైమల్టేనియస్ గా ఎన్ని ఇయర్స్ పడుతుంది? అది క్వశ్చన్ నెంబర్ 1 సార్. ఓకే.
అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి త్రీ కోర్సెస్ చేసిన ఏదో ఒక కోర్సే చేయమంటున్నారు సార్ మాక్సిమం చాలా మంది. మీరు త్రీ కోర్సెస్ చేసిన వాళ్ళు కానీ ఏం వాల్యూ ఉండదు అని కొంతమంది టాక్ ఉంది బయట. అంటే ఒక కోర్స్ చేస్తేనే బెస్ట్, ఎందుకన్ని కోర్సులు చేయడం వల్ల మీకు ఏమి అడ్వాంటేజ్ ఏంటి, అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మన ఈ అటెంప్ట్స్, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏవైతే తీసుకుంటాం కదా సార్ మనం, అంటే ఫస్ట్ అటెంప్ట్ అవ్వకుండా మల్టిపుల్ అటెంప్ట్స్ 3-4 అటెంప్ట్స్ లో చేస్తున్నప్పుడు మన ప్లేస్మెంట్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఏమైనా మనకి డిఫరెన్స్ ఉంటుందా? యా ష్యూర్లీ మా ష్యూర్ 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 యా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సందీప్. యా సో ప్రాబ్లీ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, సో జనరల్ గా ఉండే కామన్ పర్సెప్షన్ ఏంటంటే స్టూడెంట్స్ కూడా సిఏ కానీ సిఎస్ కానీ సిఎంఏ కానీ కూడా అటెంప్ట్స్ అనేది పెద్దగా పట్టించుకుంటారా ఎంప్లాయ్మెంట్ లో అనుకుంటే, మోర్ దెన్ ఎంప్లాయ్మెంట్ అంటే మనం ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ పర్స్పెక్టివ్ లో ఆలోచించకుండా ఫస్ట్ మన గురించి ఆలోచిద్దాం. మనము కూడా ఎప్పుడు కూడా ఏంటంటే ఎంత త్వరగా అవగొట్టేసుకుంటే అంత మంచిది అన్న ఉద్దేశంతో మనం ఉంటే ద సూనర్ ద క్విక్కర్ యు క్వాలిఫై ద బెటర్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్ యాక్చువల్లీ. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఏంటంటే వాస్తవానికి చెప్పాలంటే ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే ఐ విల్ సే దట్ ఒక 1-2 అటెంప్ట్స్ ఈజ్ ఓకే అనుకుంటారు, 5-6 అటెంప్ట్స్ అంటే కొద్దిగా ఆలోచిస్తారు. బట్ ఆ అటెంప్ట్స్ కూడా ఫస్ట్ ఎంట్రీ లెవెల్ దాకే చూస్తారు, ఆ తర్వాత ఎంట్రీ లెవెల్ అయిపోయిన తర్వాత జాబ్ సెక్యూర్ చేసుకున్న తర్వాత నో వన్ రియల్లీ బాదర్స్ అస్ టు ద నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ దట్ యు హావ్ టేకెన్ ఆనెస్ట్లీ. బట్ యాజ్ అ సిన్సియర్ ప్రొఫెషనల్ ఐ వుడ్ సజెస్ట్ డు నాట్ గివ్ మోర్ దెన్ 2-3 అటెంప్ట్స్. అంటే అన్లెస్ అండ్ అంటిల్ అంటే ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అంటే మన ప్రొఫెషనల్ కోర్సెస్ లో ఇఫ్ యువర్ ప్రిపరేషన్ ఇస్ 100% అండ్ ఇఫ్ యూర్ పుట్టింగ్ ఇట్ కంప్లీట్ 100% ఎఫర్ట్ పెట్టుంటే మాత్రం డెఫినెట్లీ ఒక 2-3 అటెంప్ట్స్ కంటే ఎక్కువ రాంగ్ అని నాకు ఉద్దేశం. సో అంతకంటే ఎక్కువ ప్లాన్ చేసుకుంటే మనకి ఏంటంటే యుల్ బి స్టక్ అట్ ఎ కెరియర్ లెవెల్. దాని బదులు ఇట్స్ బెటర్ దట్ యు పిక్అప్ అండ్ దెన్ ప్రాబ్లీ గో అహెడ్ అండ్ మూవ్ ఆన్. అంటే అండ్ యాజ్ ఐ ఆల్వేస్ మెన్షన్ టు మెనీ యంగ్స్టర్స్, సిఏ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద కోర్స్, దేర్ ఆర్ బ్యూటిఫుల్ కోర్సెస్ విచ్ యూ కెన్ ఆల్సో పిక్అప్ వైల్ ఐ అడ్వకేట్ సిఏ టు బి ద ఫస్ట్ చాయిస్. బట్ స్టిల్ డోంట్ గెట్ స్టక్, డోంట్ గెట్ అబ్సెస్డ్ విత్ దట్. ఒక మంచిగా ఫస్ట్ అటెంప్ట్ టు సెకండ్ అటెంప్ట్ లో మనకు కావాల్సింది ఏంటంటే హౌ విల్ ఐ బీ ఏబుల్ టు క్రాక్ మై సిఏ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్ అని చూసుకునే ఆస్పెక్ట్ మనం చూసుకోవాలి తప్ప ఎందుకు అవ్వట్లేదు అని అనలైజ్ చేసుకుంటే డెఫినెట్లీ ఎవ్రీ వన్ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్ ఆల్సో. సెకండ్ థింగ్ అండ్ డూయింగ్ 3 కోర్సెస్ ఆర్ 2 కోర్సెస్ వేస్ట్ అన్నట్టుగా ఆలోచిస్తుంటారంటే వాస్తవాన్ని చెప్పాలనుకుంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో చూస్తే మనకి ఏంటంటే హ్యావింగ్ నాలెడ్జ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ డూయింగ్ ఏ సిఏ యూ విల్ హావ్ కంప్లీట్ అండ్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, ఇఫ్ యూర్ డూయింగ్ సిఎంఏ యూ విల్ బి హావింగ్ కంప్లీట్ అండ్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ కాస్టింగ్ ప్రిడామినెంట్లీ, ఇఫ్ యూర్ డూయింగ్ సిఎస్ ద డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ ఆఫ్ కార్పొరేట్ లా ఈజ్ వెరీ హై ఇన్ సిఎస్. అంటే ఈచ్ కోర్స్ లో మీరు అన్ని సబ్జెక్ట్స్ చదివినా కూడా ద డెప్త్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇన్ ఈచ్ కోర్స్ ఇస్ డిఫరెంట్. సో వన్స్ యూఆర్ ట్రిపుల్ క్వాలిఫైడ్ ఆర్ డబుల్ క్వాలిఫైడ్ ద నాలెడ్జ్ లెవెల్ దట్ యు గెయిన్ ఈస్ డెఫినెట్లీ ఇమెన్స్ దాన్ ఏ సింగిల్ క్వాలిఫైడ్ లైక్ సిఏ ఆర్ సిఎస్ ఆర్ సిఎం. జస్ట్ ఇవన్నీ పక్కన పెట్టినా జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఆల్సో, అంటే ప్లేన్ అండర్స్టాండింగ్ కోసం చెప్పాలనుకుంటే ఐ వాజ్ అ స్టూడెంట్ హూ హావ్ డన్ ఆల్ మై 3. దేర్ వాజ్ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ హూ డన్ సిఏ కానీ సిఎస్ కానీ సిఎం కానీ సింగిల్ క్వాలిఫైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అదే ఏజ్ గ్రూప్ మేబీ ఐ జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్, అట్ ది ఏజ్ ఆఫ్ 29 I was drawing 3.5 lakhs per month as my salary, while at the same age of 29, many of my friends who had done my CA, CS or CMA were earning around 75,000 to 1 lakh. So I'm not trying to say that inte double vastane anatle ante kaakapothe the weightage, the red carpet welcome. For example, today if I say that I'm a chartered accountant, commensurate and cost accountant, you raise your head and then probably stand, okay, I'm a pride member of all three professional qualifications. Your entry would be easy and wherever you go, your welcoming would be like that actually. Yeah, that's how probably I will feel to pick up as many courses as you can. And also the first question which you asked me, if you're a student of 10th class, for example, and if you want to become all three. So that is where I'm looking out for the next commerce gurus actually. So I'll be more happy if someone is becoming a commerce guru and the youngest in India, because Neen, I did it at the age of 25 along with my PG, but today's generation can clear off at the age of 22, all three professional courses also. ఆర్ ప్రాబ్లీ 23 విత్ అలాంగ్ పీజీ అని కూడా 23 కల్లా క్లోజ్ చేయగలుగుతారు. నేనంటే మాకు అప్పుడు కొద్ది టైం పట్టేది, ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్షన్స్ అవన్నీ ఉన్నాయి, అప్పుడు ఎగ్జామ్షన్స్ కూడా లేవు కాబట్టి. సో అట్ ద ఏజ్ ఆఫ్ 22 యూ విల్ బి ఏబుల్ టు ఫినిష్ ఆఫ్ ఆల్ త్రీ క్వాలిఫికేషన్స్, అట్ ద ఏజ్ ఆఫ్ 23 యూ కెన్ ఈవెన్ హ్యావ్ యువర్ పీజీ ఆల్సో. సో ఇఫ్ అ స్టూడెంట్ స్టార్ట్స్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ అండ్ ఈస్ వెరీ ఫోకస్డ్, డెఫినెట్లీ బై ద 22 ఇయర్స్ అండ్ 23 ఇయర్స్ హీల్ డెఫినెట్లీ బికమ్ ఏ పీజీ అండ్ హ్యావింగ్ త్రీ క్వాలిఫికేషన్ ఇన్ దర్ హ్యాండ్. అండ్ ప్లీజ్ ఆల్వేస్ వన్ మోర్ పాయింట్ విచ్ యూ ఆల్సో ఆస్క్ మిస్టర్ సందీప్, డు నాట్ ఎవర్ listen to negative things from others. You just listen, but still understand the practicality of it and then probably implement it. Andar antuntaru oka polku qualification chalu antuntaru, but na point enante when you have got the competency, when you have got the time, when you have got the capability, not doing is also a crime.
సో మనం ఉన్నప్పుడు క్యాపబిలిటీ ఉన్నప్పుడు డెఫినెట్ గా వినియోగపరచాలి. ఇప్పుడు అదే పని నేను చేశాను. నేను కూడా చేసింది ఏంటంటే ఐ ఆల్సో వాంటెడ్, నాతో పాటు చదివిన ఫ్రెండ్స్ చాలా మంది కూడా మూడు కోర్సులు ఎందుకు రాని విక్రించిన వాళ్ళు ఉన్నారు, అధైర్యపరిచిన వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ ఐ హ్యాడ్ మై విజన్ క్లియర్, బాస్ ఇది దేశంలోనే చాలా అరుదుగా చేశారు, ఎవరు చేయలేదు, వై షుడెంట్ ఐబి అని చెప్పి. అండ్ అది చేయడమే కాకుండా వరల్డ్ రికార్డ్ కూడా ఎలా సాధించాలని ఆలోచన మైండ్ లో ఉంది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు డూ. అండ్ ఆనెస్ట్లీ ఐ విల్ డెఫినెట్లీ బి ఏబుల్ టు ఎంజాయ్ లిటిల్ మోర్ ప్రివిలేజ్ దాన్ ఎ సింగిల్ క్వాలిఫైడ్ CA, CS or CMA. So please do not stop yourself, Sandeep. Keep pushing yourself hard. I am sure you'll definitely become a triple qualified and probably Gampa sir would invite you again on the next talk session sometime, probably 5 years or 6 years down the line. Yes, you will be the celebrity on that day. Okay, Bhanu Prakash, you raised two hands from two phones. Okay, come on. Bhanu Prakash, our peer will have last for CA and Raskar. You want to become CA, I think so. Yeah, please go ahead. Bhanu. హలో చెప్పండి. సార్ ఇప్పుడు సిఏలో ఏంటంటే కొంతమంది కావాలని ఫెయిల్ చేస్తారు, అది ఎంతవరకు నిజం సార్? అదొకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే నార్తోళ్ళు తొందరగా కొట్టేస్తారు, చిన్న తొందరగా క్వాలిఫై అయిపోతారు తొందరగా, మన సౌత్ ఇండియాలో తక్కువ అవుతున్నారు, రీజన్ ఏంటి సార్? అది కొంచెం డిఫరెన్స్ చెప్తారా నాకు. If you have to be very honest, kavalani fail chesedantu undadu, kaakapothe one important aspect of any professional qualification CA, CS or CMA is endukante danta depth of understanding of the subject is very high. Ante mana preparation levels vaala satisfaction levels ki saripovali. Ante ippudu entante for example mostly what happens is I'll tell you, ante with all due respects, ante nenu evarini kinchapalachatledu, mana degree level kaani mana inter level lo kaani parikshala vidhanam ela untadante that's like a generic basic qualification. So andaru students ni mind lo pettukoni మనకి జనరల్ గా కోర్స్ డిజైన్ చేస్తారు, ఇంటర్ కానీ డిగ్రీ కానీ. సో అక్కడ ఏంటంటే మనకి టఫ్నెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్స్ అంత ఉండదు, అండ్ సబ్జెక్ట్ కూడా చాలా పెరిఫరల్ గా పై పైన మాత్రమే చదువుతాం. డెప్త్ లో సబ్జెక్ట్ మనం ఎక్కువ చదవం ఇంటర్ లో కానీ డిగ్రీలో కానీ. సో ఏమవుతుందంటే స్టూడెంట్స్ కి ఇంటర్ లో ఆల్మోస్ట్ అందరికి 80%, 90%, 95%, 98%, 99% కూడా వచ్చేస్తుంది ఇంటర్ లో. డిగ్రీ లెవెల్లో కూడా ఇప్పట్లో ఉన్న 9.8 GPA, 10 GPA, 8 GPA, 9 GPA అన్ని కామన్ గా వచ్చేస్తుంది. సో ప్రిడామినెంట్ గా ఏమవుతుందంటే పిల్లలకి ఇంటర్ లో 90% స్టూడెంట్ కాబట్టి నేను సిఏ రాసిన, సిఎస్ రాసిన, సిఎం రాసినప్పుడు ఈజీగా నాకు వచ్చేస్తే 60-70% అనుకుంటారు. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఇంటర్ లో 90-95% చదివిన విద్యార్థి సీరియస్ గా చదివి రాస్తే సిఏలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అని ఉండే స్కోర్ కేవలం 60-65% మాత్రమే ఉంటుంది. So the level of preparation which is required for professional qualifications is different, and the level of requirement for the normal academic qualifications is different. ee rendu ni mana vaallu compare chesukoni ikkada chadina effort ki naaku easy ante ikkada kuda entante manaki average chadina kuda 90% vachestundi, ikkada full fledged extraordinary effort petti depth lo subject chavute gan raadu kabatti aa failures antu chadu chustaru. అండ్ వాస్తవానికి చెప్పాలనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ పాస్ పర్సెంటేజ్ ఇన్ సిఏ చూసుకుంటే వేరియడ్ ఉంటుంది, ఒక 15% నుంచి 30% దాకా వేరియేషన్ ఉంటుంది. ఐ విల్ నాట్ సే దట్ సూపర్ డూపర్ పాస్ పర్సెంటేజ్ ఉంటుంది నేను చెప్పను, బట్ యావరేజ్ పాస్ పర్సెంటేజ్ అరౌండ్ 15% to 20% నీ చెప్పండి. బట్ దేర్ ఆర్ స్టూడెంట్స్ హు ఆర్ గెటింగ్ ఇన్ దట్ 15-20% ఆల్సో. వై ఐ షుడ్ నాట్ ప్రిపేర్ మై సెల్ఫ్ టు బి అమోంగ్స్ దట్ 15-20% ఈస్ వాట్ ఆర్ ప్రిపరేషన్ స్టాండర్డ్ షుడ్ బి. అంతే తప్ప మనం వాడి దయ మీద మనం బతకాలి అని ఆలోచించి ప్రిపరేషన్ స్టాండర్డ్ పెట్టుకుంటే రాంగ్ అంటే. దట్ ఈస్ ద రీజన్ వై యూ విల్ సీ లెస్ పాస్ పర్సెంటేజ్ ఇన్ సిఏ. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్సో ప్రిపేర్ ఇన్ ద వే దే ప్రిపేర్ ఫర్ దర్ ఇంటర్ ఆర్ డిగ్రీ. ఇంటర్ ఆర్ డిగ్రీ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్. ఆడుతూ పాడుతూ చక్కగా చదివి కొద్దిగా బుర్ర ఉంటే ఆటోమేటిక్ 80s, 90s వస్తాయి. బట్ సిఏలో కానీ సిఎస్ లో కానీ సిఎంఏ కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. యూ హెవ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, అంటే ఫండమెంటల్ గా కాన్సెప్ట్ క్లారిటీ ఫుల్ గా ఉంటేనే దాని అప్లికేషన్ చేయగలుగుతారు. సో అది మేజర్ డిఫరెన్స్ అండి. దట్ ఇస్ ద రీజన్ వై యూ సీ లెస్ ఆఫ్ ది పాస్ పర్సెంటేజ్ కొద్ది తక్కువగా ఉంటుంది. రెండో క్వశ్చన్ మీరు అడిగింది ఏంటంటే నార్త్ లో ఎక్కువ ఉంటారు. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్, ఐ ఆల్సో గో విత్ ద పాయింట్. సౌత్ లో ఇందాక నేను స్టార్టింగ్ కూడా చెప్పాను, సౌత్ లో ఏంటంటే ఎస్పెషల్లీ తెలంగాణ ఆంధ్రలో కూడా ఏంటంటే డాక్టర్ ఇంజనీర్ అనేది బాగా ముద్రపడిపోయింది మైండ్ లో కావడంతో ఎక్కువ మంది స్టూడెంట్స్ కి అవేర్. Yeah, start here. We are question akkada agipindi. So we were talking about North India and then the number of aspirants from North India. So predominantly South India lo manaki em avutundante audible sir? Audible, very good. Okay, predominantly from South India lo manaki em avutundante ekkuva engineering medicine ka last 20 years lo ekku engineering medicine ki ekku ishtapade varu.
ఇప్పుడు ఏంటంటే దెర్ ఇస్ అ చేంజ్ సిన్స్ ద లాస్ట్ 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ దెర్ ఇస్ చేంజ్ టువర్డ్స్ అదర్ కోర్సెస్ ఆల్సో అంటే ఆర్ట్స్ కామర్స్ హ్యూమానిటీ హ్యూమానిటీ సోషల్ సైన్సెస్ లో కూడా వస్తున్నారు కాబట్టి ఎక్కువగా నౌ యూ విల్ సీ చేంజ్ ఇన్ ద ట్రెండ్ ఇన్ ద సౌత్ ఇండియా ఆల్సో సో సీఏ వాళ్ళు ఎక్కువ నార్త్ లో చూసుకుంటే మనకి ఏంటంటే ఎప్పటి నుంచో కూడా కామర్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేది అపార్ట్ ఫ్రమ్ సైన్సెస్ కామర్స్ కూడా ఎక్కువ ఉండేది కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువ సీఏ లో పాస్ పర్సెంటేజ్ ఉండేది కానీ లేదా ఎక్కువ మంది ర్యాంకర్స్ అవ్వడం కానీ ఎక్కువ నార్త్ ఇండియా నుంచి ఉంటుంది అండి యాక్చువల్లీ దట్స్ ద మేజర్ డిఫరెన్స్ అదర్వైజ్ వీఆర్ ఈక్వల్లీ కాంపిటెంట్ అండ్ ఈవెన్ సౌత్ ఇండియన్స్ ఆర్ ఆల్సో డెఫినెట్లీ being able to showcase their competencies and also being national rankers also including our institutional students also have got national rank so definitely it's not going to be the same the trend is going to change and is already started changing Nalluru Siddhartha speak on Siddhartha garu maatladandi Siddhartha garu maatladandi good afternoon sir good afternoon Siddhartha garu cheppandi సార్ నేను బీకామ్ చదువుతున్నాను సో దీంతో పాటు ప్యారల డిగ్రీ కోర్స్ తో పాటు ప్యారలల్ గా నేను ఏమన్నా సర్టిఫికేషన్ కోర్స్ నేర్చుకుని నా స్కిల్స్ డెవలప్ చేసుకున్నాక ఏమన్నా కోర్సెస్ సజెస్ట్ చేయగలరా తప్పకుండా తప్పకుండా అమ్మా రైట్ సిద్ధార్థ్ గారు థాంక్యూ బీకామ్ ఎన్నో ఇయర్ లో ఉన్నారు సెకండ్ ఇయర్ సార్ ఓకే సెకండ్ ఇయర్ విచ్ కోర్స్ అండ్ బీకామ్ జనరల్ కంప్యూటర్స్ బీకామ్ జనరల్ సార్ బీకామ్ జనరల్ ఓకే ఫైన్ మా ఫైన్ థాంక్యూ నేను కూడా బీకామ్ జనరల్ మీ ఇన్స్టిట్యూషన్ బీకామ్ జనరల్ సార్ చెప్పండి సిద్ధార్థ్ గారు చెప్పండి మీ ఇన్స్టిట్యూషన్ లో ఏమన్నా ఉన్నాయా సర్టిఫికేషన్ కోర్సెస్ యా ష్యూర్ మీ ష్యూర్ ష్యూర్ చాలా మంది ఉన్నారు అవినాష్ అనిత గారు ఉన్నారు నెక్స్ట్ అనిత తీసుకుంటాం తర్వాత కాదు ఫస్ట్ ఇంపార్టెన్స్ వుడ్ ఆల్వేస్ బి టువర్డ్స్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ సిఏ కానీ సిఎస్ కానీ సిఎంఏ కానీ ఏసీసీఏ కానీ సీమా కానీ ఇలాంటి కోర్సెస్ తీసుకుంటే బెనిఫిట్ గా ఉంటుంది హౌఎవర్ అంత పెద్ద ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే సింపుల్ బేసిక్ సర్టిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐఎస్ఎం కోర్సెస్ ఉంటుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ అని ఎన్ఐఎస్ఎం కోర్సెస్ ఉంటాయి అవి చేసుకోవచ్చు టాలీ సర్టిఫికేషన్ చేసుకోవచ్చు ఎస్ఏపి సర్టిఫికేషన్ చేసుకోవచ్చు సో దీస్ ఆర్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఆల్ హెల్పింగ్ యూ అవుట్ టు ఎడ్జ్ యువర్ కెరియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్ బీకామ్ తో వెళ్ళినా కూడా మీకు జాబ్స్ వస్తాయి ఒక 20,000-25,000 యావరేజ్ ప్యాకేజ్ స్టార్టప్ ప్యాకేజ్ వస్తుంటాయి దాన్ని కొద్దిగా బెటర్ గా చేసుకోవాలి ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్ వెళ్ళాలి లేదా సెక్యూరిటీస్ మార్కెట్ సైడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ఎన్ఎస్ఎం సర్టిఫికేషన్స్ కానీ లేదా టాలీ సర్టిఫికేషన్స్ కానీ లేదా ఎస్ఏపి సర్టిఫికేషన్స్ కానీ ఇలాంటి బేసిక్ సర్టిఫికేషన్ చేసుకుంటూ ఇంకోటి మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రేపు ఉన్న తరుణంలో కూడా ఎనీ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ అ వెరీ మచ్ అన్ ఎసెన్షియల్ అండ్ వీ షుడ్ స్టార్ట్ ఇంప్రూవింగ్ అవర్సెల్ఫ్స్ ఆన్ ద కమ్యూనికేషన్ పార్ట్ అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ మనం ఎప్పుడు కూడా లాస్ట్ సో ఈవెన్ దో వీ మే కాల్ ఫ్రమ్ అవర్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అని అనుకున్నా కూడా వీ విల్ నాట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ అండ్ ఎక్స్ప్రెస్ ఇన్ ద వే వీ వాంట్ టు బి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మార్కులకి ర్యాంకులకి దానికే మనం ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాం తప్ప ఓవరాల్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలని ఆస్పెక్ట్స్ ఎప్పుడు లేకుండే సో ఇప్పుడు గ్రాడ్యుయేషన్ స్పేస్ లో ఉన్నారు కాబట్టి ఇది అల్టిమేట్ పాయింట్ మీకు ఇక్కడ నుంచి దాటిందంటే మీరు కార్పొరేట్ కెరీర్కి వెళ్ళాలి సో ఇంప్రూవైజ్ ఆన్ యర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో డూ సమ్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఆన్ కమ్యూనికేషన్ ఆల్సో దట్ విల్ హెల్ప్ యూ అవుట్ విచ్ విల్ హెల్ప్ యూ అవుట్ ఆల్సో టు గెట్ ఎ జాబ్ ఈజీలీ దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే ఇఫ్ యూర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎనీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ పిక్అప్ సంథింగ్ లైక్ దీస్ డెఫినెట్లీ దిల్ బి ఎనీ మచ్ మోర్ బెటర్ ఛాన్సెస్ ఫర్ యూ టు గెట్ ఇన్ గుడ్ కార్పొరేట్ అండ్ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆఫర్స్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ యూ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్రాబబ్లీ అగైన్ యూ కెన్ ఆల్సో కనెక్ట్ బ్యాక్ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ యూ సార్ నమస్కారం సార్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపాక్ట్ గంప నాగేశ్వర సార్ కి థ్యాంక్ యూ సార్ రియల్లీ నాకు పేరెంట్స్ ఎట్లానో మీరు కూడా అలా సార్ మా టీచర్స్ లా అని రియల్లీ ఇన్స్పైరింగ్ నేను చాలా ప్రోగ్రామ్స్ మీ ఫాలో అవుతాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నా లైఫ్ లో వెరీ ఏంటి ఈరోజు నాకు తిరుపతికి వెళ్ళిన అనుభూతి కలిగింది మిమ్మల్ని చూసినందుకు థ్యాంక్ యూ నిజం సీరియస్లీ సార్ ఐ వాంట్ టు బి లైక్ యూ సార్ ఒక పేరెంట్స్ ఎట్లా ఫాలో అయితే మిమ్మల్ని అలా ఫాలో అవుతున్నాను రియల్లీ ఐ ఫాలో యువర్ ఫుట్ స్టెప్స్ అండ్ అవినాష్ సార్ వన్ సెకండ్ సార్ రియల్లీ యువర్ స్టోరీస్ ఇన్స్పైరింగ్ సార్ ఏంటంటే ఒక్క పాయింట్ మీ ట్రైన్ లో జర్నీ ఉంది చూడండి ట్రైన్ లో మీ ఫాదర్ అన్న జర్నీ చూస్తే ఒకటి నా లైఫ్ లో కూడా ఇది జరిగిన సంఘటన సార్ ప్రతి ఒక్కరు ఒకటి టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా రియల్లీ అంటే కంపారిజన్ ఉంటుంది అంటే బ్రదర్స్ కి సిస్టర్స్ కి ఆ కంపారిజన్ లో అది పాజిటివ్ గా తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం సో మీ స్టోరీ రియల్లీ ఇన్స్పైరింగ్ సార్ అండ్ సార్ నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను కరీంనగర్ లో ఉంటాము జైతల్ డిస్ట్రిక్ట్ లో మ్యాథమెటిక్స్ టీచర్ సార్ సో మనకి ఎలా ఉంది అంటే సిచ్యువేషన్స్ ఇక్కడ ప్రెసెంట్ సినారియోలో ఇక్కడ జరిగే సినారియోలో అదర్ దాన్ హైదరాబాద్ కాకుండా ఉంటే సిఏ ఎలా తీసుకుంటారు అంటే బీకామ్ మ్యాథమెటిక్స్ సైన్స్ లో పూర్ ఉంటే బీకామ్ తీసుకోవాలి బీకామ్ తీసుకున్న వాళ్ళు ఒక రకమైన చులక భావం చూసే ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ఉంది సార్
అయిపోవాలి. ఎట్ ద సేమ్ టైం మీరు చాలా అపర్చునిటీస్ చెప్పారు, అప్పుడు నాకు తెలియదు యాక్చువల్లీ. నేను చదివేటప్పుడు 10 ఇయర్స్ 12 ఇయర్స్ బ్యాక్ సిఏ ఇంపార్టెన్స్ తెలియదు మనకి రియల్లీ. నేను చెప్తాను సార్, ఇప్పుడు మా స్టూడెంట్స్ కి మీ యొక్క కెరీర్ అపర్చునిటీ చెప్తాను. ఇంకొకటి నచ్చింది ఏంటంటే లైఫ్ స్కిల్స్ చెప్పారు చూడండి. లైఫ్ స్కిల్స్ మనం స్కూల్స్ లో కూడా ఈ లైఫ్ స్కిల్స్ అనేది కంపల్సరీ చెప్పాలి సార్. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో సార్, ఇప్పుడు నేను ఎలా ఫాలో అవుతా బాగుంటుంది సార్? Yeah, and is it for guiding your students or how is that, madam? Yeah, okay, fine. So that's what. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే నిందాక చెప్పిన విధంగా చూసుకుంటే మనం ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ సమ్వన్స్ రాంగ్ థింగ్ దట్ దే హావెంట్ ఎడ్యుకేటెడ్ అస్. అంటే వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేదు కాబట్టి ఎంపీసీ బైపీసీ సిఏ అక్కడే అయిపోయారు. యాక్చువల్లీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి తెలుసుకుంటే మనకి ఇట్ విల్ ఆల్వేస్ బి హెల్ప్ఫుల్. అండ్ మన స్టూడెంట్స్ కూడా ఇంకో పాయింట్ ఏంటంటే మేడం అన్న పాయింట్స్ లో ఏంటంటే అప్పట్లో అవగాహన లేదు కాబట్టి దే స్టాప్ డెమ్సెల్స్ ఓన్లీ విత్ ద బేసిక్ క్వాలిఫికేషన్. ఇప్పుడు అవకాశం ఉంది, అవగాహన ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా అంతగారు యూ కెన్ స్టిల్ టేక్ అ ప్రొఫెషనల్ కోర్సెస్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ యువర్ ఏజ్. ఇఫ్ యూర్ రియల్లీ determined to pursue professional courses, you can still pursue a professional course called CA, CS or CMA or any other course also. We'll definitely be able to guide you and you can still be in Jagatyala and still we'll be able to train you from here also for your professional courses so that you'll be able to train your next generation. And akkada me din valla bidnaka man Gampa sir cheppinattu entante మనకు కావాల్సిన ప్రతిది కమర్షియలైజ్ చేసుకోకుండా ఆలోచించడం మొదలు పెట్టకుండా చక్కగా మనం చేసిన బెనిఫిట్ నలుగురికి వస్తుంది అనుకుంటే జగిత్యాల మొత్తంలో మీ పేరు చెప్పుకుంటారు చక్కగా. మీరు గంపా సార్ చెప్తారు, గంపా సార్ నన్ను కనెక్ట్ చేస్తారు. ఓకే, అవినాష్ సార్ చెప్పారు ఆ రోజు షీ వాజ్ ఏబుల్ టు గెట్ బెనిఫిట్. దట్ ఈస్ వాట్ వీ వుడ్ అట్లీస్ట్ ఎయిమ్ ఫర్. అంటే ఎవ్రీథింగ్ కెనాట్ బి ఇన్ టు కమర్షియల్ నేచర్ బట్ ప్రాబ్లీ ఇఫ్ యూర్ ఏబుల్ టు చేంజ్ ద మైండ్ సెట్స్ త్రూ టీచర్స్, డెఫినెట్లీ యూ టీచర్స్ హ్యావ్ అ గ్రేటర్ రోల్ అండ్ వీ ఆల్ టుగెదర్ కెన్ డూ దట్. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆల్సో వీఆర్ రెడీ టు హెల్ప్ యూ అవుట్ నౌ. అండ్ సెకండ్ థింగ్ మీరు అన్నట్టుగా ఏంటంటే ఏమి సైన్సెస్ లో ఇంట్రెస్ట్ లేకపోతే బైపీసీ ఆర్ ఎంపీసీ లో అప్పటిసరికి సక్సెస్ అవ్వకపోతే దెన్ కామర్స్ వస్తారంటారు. అంటే అటువైపు ఉంటారండి. అంటే పీపుల్ విల్ ఆల్సో బి దేర్ హూ విల్ క్రిటిసైజ్ అస్ ఈవెన్ ఫర్ దాట్. బట్ మనం దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ పర్స్పెక్టివ్, మీరు ఇందాక కూడా అన్నారు, వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ దట్ స్టేయింగ్ పాజిటివ్. మై పాజిటివ్ ఫీలింగ్ ఇస్ దట్ నౌ అట్లీస్ట్ దే హావ్ రియలైజ్ దట్ కోర్స్ డస్ నాట్ సూట్ దెమ్ అండ్ రియలైజ్ అయ్యారు కాబట్టి లెట్ అస్ వెల్కమ్ దెమ్ విత్ ఓపెన్ హ్యాండ్స్ ఓపెన్ ఆర్మ్స్ to the commerce world. That is what I always would look at. So definitely ga chaala many students untaru ippudu mpc nunchi drop out ayipoyi adi I mean to say mpc ayipoyin tarvata engineering interest ayyadan drop ayyi vachina pillalu untaru bypass nunchi vachina pillalu kuda untaru. నా ఉద్దేశం ప్రకారం చాలా మంది పేరెంట్స్ ఇలా కూడా అడుగుతుంటారు, సార్ మా అబ్బాయికి క్లారిటీ లేదు, సో 2 ఇయర్స్ ఎంపీసీ బైపీసీ చేసిన తర్వాత అప్పుడు ఒకవేళ ఎంసెట్ లో ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ రాకపోతే అప్పుడు దెన్ దే వాంట్ కమిట్ టు కామర్స్. నేనేమంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టాపింగ్ దెమ్ సేయింగ్ దట్ వద్దు సార్ అలా చేయొద్దు అని చెప్పే బదులు ఇఫ్ దే వాంట్ స్టిల్ ట్రై లెట్ దెమ్ గివ్ ఎ ట్రై అండ్ దెన్ కమిట్ టు కామర్స్. బట్ ఇఫ్ సమ్వన్ ఇస్ రియల్లీ ఫోకస్డ్, అంటే ఎవరైతే ఫస్ట్ నుంచి ఫోకస్ ఉంది సార్ దిస్ ఇస్ ద గైడెన్స్ మీరు నాకు ఇవ్వండి నేను దాన్ని బట్టి చేస్తాను అనుకున్నప్పుడు దెన్ ఎంఈసీ అండ్ సిఈసీ తీసుకుని బీకామ్ అండ్ బీబీఏ తీసుకుని కెరీర్ ముందుకెళ్ళడం ఈజ్ ఆల్వేస్ ఎ బెటర్ చాయిస్. Unmuting Kavya. Kavya Garu, speak on. Good evening, sir. Good evening, Kavya. How are you? Fine, sir. I'm a student of ACC itself. Okay. Yes, ma'am. Sir, many members believe that CA is more privileged course than all the other professional courses. Is it so? Okay. Is that the only question that you have? No, I have a few more questions, sir. Recently, they introduced BCom honors in degree level. Okay. So, can we choose BCom honors along with our professional courses or only BCom general we have to do? Okay, fine. That's it? And are there any exclusive CS courses online? Okay, fine. Done. Thank you. Yeah, so the question from her basically is that yes, definitely. And CA is one of those most preferred courses when you compare along with CS and CS and CMA also. The reason is because there are 2 lakhs plus chartered accountants in the country. So it is more heard from among many people. While the number of company secretaries in the country are around 60,000-70,000 and the cost accountants are around 30,000-40,000. So that is the reason why people talk more about CA. But as I was mentioning about an example of an iPhone, the costing and the manufacturing setup and all those, every course has got its own charm. Every course has got its own uniqueness and every course has got own employment opportunities also. So just that many people talk about it, that is the reason why we feel that CA is privileged. But I am equally, I as a professional, I feel all of them have the equal footage and all of them have equal weightage in the market also. And coming to the next question, that probably honors to part CA, and when you're doing multiple courses, it is always comfortable with going with your general
బికాస్ యూ విల్ బి ఏబుల్ టు గివ్ డెడికేటెడ్ ఎఫర్ట్ యువర్ అదర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్. అంటే ఆనర్స్ అంటే మళ్ళీ కొద్దిగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, జనరల్ కంటే కొద్దిగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వీ వుడ్ సజెస్ట్ జనరల్ అండ్ ఐ ఎమ్ ఆల్సో స్టూడెంట్ ఆఫ్ బీకామ్ జనరల్ సో ప్రాబ్లమ్ బీకామ్ జనరల్ తో పాటు ఏ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చేసుకుని ఇట్ ఆల్వేస్ బి ఈజీ యాక్చువల్లీ. అండ్ దాంతో పాటు కొంతమంది సిఎస్ కూడా తీసుకోవచ్చు. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కెన్ ఆల్సో టేక్ అప్ కమ్యూనిటీ కోర్స్ ఆల్సో విచ్ విల్ ఆల్సో బి హెల్ప్ఫుల్ అలాంగ్ విత్ యువర్ ప్రొఫెషనల్ అలాంగ్ విత్ యువర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఆల్సో. రైట్, సో లాస్ట్ క్వశ్చన్ బై పూరి. Puri, you left him. Puri. Hello. Yes. Puri. Hello, sir. Hi, Mr. Puri. Hi, sir. I am intermediate first year. Okay. You are chadukuna vayasulo mimmalni motivate chesina maatlu emanna unte cheppandi sir. Okay. So yeah, probably indaka nenu cheppinattu aa story vinnutte matram that's what ante once that manaki manasulo padinappudu matram definitely you will be able to achieve anything in your life anadu okati. And one important thing I still remember, one of my appatlo maaku autographs ani teesukunnaru, ippudantha kuda meek autographs idantha kuda ledu, antha kuda everything is online, your Facebook is your autograph, your Orkut was there, now it is Instagram, your Snapchat, these are all things that you have online. Appatlo mem chakkaga padilapalchunnam autograph teeskune vallam లెక్చరర్స్ దగ్గరికి టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకుని సార్ బై బై చెప్తున్నప్పుడు ఫేర్వెల్ లో ఆటోగ్రాఫ్ తీసుకునే వాళ్ళం. సో ఒక గురువు గారు నాకు రాసినప్పుడు డోంట్ గెట్ ఇన్ఫ్లేటెడ్ బై సక్సెస్ ఆర్ డిఫ్లేటెడ్ బై ఫెయిల్యూర్ అప్పుడు నిజంగా నాకు అర్థం కాలే. దాని తర్వాత ఇప్పుడు నాకు లైఫ్ లో అంటే లైఫ్ లో సక్సెస్ అయిన తర్వాత అర్థమైంది, డోంట్ గెట్ ఇన్ఫ్లేటెడ్ బై సక్సెస్ అంటే సక్సెస్ పొందినప్పుడు అతిగా ఆనందపడకు, అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోకు అనే పదాన్ని అప్పుడు చెప్పారు మా గురుగారు. అంటే ఐ వాజ్ రియల్ ఇన్స్పైర్డ్, అంటే ఐ డింట్ కంప్లీట్లీ అండర్స్టాండ్ దట్ పాయింట్ ఇన్ టైమ్, బట్ ఐ కుడ్ అండర్స్టాండ్ దట్ ఓకే సక్సెస్ ఉన్నా ఫెయిల్యూర్ ఉన్నా ఒకే మాదిరిగా ఉండడం నేర్చుకో అన్న విషయం, అదే మన లైఫ్ స్కిల్. దట్ ఈస్ వాట్ మై టీచర్ హెస్ రోట్ టు మీ ఇన్ 97. నేను ఎప్పుడైతే 97 లో ఒక టీచర్ రాశాను ఆటోగ్రాఫ్ లో. సో దట్ వన్ స్టేట్మెంట్ ఆల్సో ఆల్వేస్ రిమైండ్స్ మీ రిమైన్స్ ఇన్ మై మైండ్ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్. ఓకే, హరి ఓం పాండే. Hariom Pandey, where are you, sir? Ask me a question. Hariom. Yeah, please speak on Hariom. Good evening. Good evening. Good evening. Good evening, ma'am. Hare Krishna, sir. Hare Krishna, chupna na. Sir, I have two questions. Okay. Sir, first question is that can we do CMA and CS after clearing our CA foundation? Mm-hmm. And another question, sir, it is too tough to do all the three professional courses at a time, or we'll personally feel that it is tough? Okay, ma'am. Okay, fine. I'll answer your question, ma'am. Yes. Okay. Yeah. So, indaka cheppina vidhanga entante, doing all three professional qualifications or all three courses or two courses or one course is definitely not difficult along with your academic qualification, provided you have a very strong belief in yourself and also strong appetite to achieve those courses. అంటే మన విజన్ అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటే ఇట్ విల్ నాట్ బి దట్ డిఫికల్ట్. ఐ నాట్ సే దట్ ఇట్ ఈస్ ఈజీ, బట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్. యూ హావ్ టు ప్లాన్ అప్ థింగ్స్ వెల్ ఇన్ అడ్వాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఐ వాస్ టెలింగ్ యూ మై స్టోరీ ఆల్సో, బికాస్ ఐ వాస్ వెరీ క్లియర్ ఐ వాంటెడ్ టు బికమ్ ఎ ట్రిపుల్ క్వాలిఫైడ్, సో ఐ హ్యాడ్ టు స్పెండ్ దట్ టైమ్. అంటే ఆ టైం స్పెండ్ చేయాలనే ఆలోచన ఉండాలి, ఆ విజన్ క్లారిటీ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూల్ బి ఏబుల్ టు డూ ఇట్ ప్యారలల్లీ. అండ్ ఇంకో క్వశ్చన్ అడిగింది ఏంటంటే మాత్రం మనకి ఈ సిఏ ఫౌండేషన్ అయినాక సిఎంఏ సిఎస్ కూడా చేసుకోవచ్చు, తప్పలేదు, మనకి తప్పేం లేదు. కానీ కరెక్ట్ గా ప్లానింగ్ చేసుకోవాలి, మన టైమింగ్ కానీ మన స్టడీస్ లో కానీ ప్లానింగ్ చేసుకుంటే డెఫినెట్లీ యూల్ బి ఏబుల్ టు క్రాక్ ఇట్ ఈజీలీ ఆల్సో. అండ్ థర్డ్ క్వశ్చన్ విచ్ యువ్ ఆస్క్డ్ ఇస్ వెదర్ ఆల్ త్రీ కోర్సెస్ ఆర్ టఫ్ టు బి డన్. ఆనెస్ట్లీ స్పీకింగ్, వన్ మోర్ థింగ్ విచ్ ప్రాబ్లమ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు టెల్ టు ఆల్ ది స్టూడెంట్స్ హూ ఆర్ వాచింగ్ దిస్, అందరు ఏమనుకుంటుంటే ఒక్క సింగిల్ క్వాలిఫికేషన్ టఫ్ అనుకుంటారు, బట్ సిఏ తీసుకున్నా సిఎస్ తీసుకున్నా సిఎంఏ తీసుకున్నా 80% ఆఫ్ ద సిలబస్ రిమైన్స్ ద సేమ్. అంటే మూడు కోర్సుల్లో సిలబస్ కంపేర్ చేస్తే 80% ఆఫ్ ద కోర్స్ సిలబస్ రిమైన్స్ ద సేమ్. సో వాట్ యూ హావ్ టు పుట్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ డూయింగ్ సిఏ యూఆర్ ఎనీవేస్ పుట్టింగ్ 100% ఎఫర్ట్. ఇఫ్ యూ వాంట్ టు డూ సిఎస్ యూ హావ్ టు పుట్ 100% ప్లస్ 10-15% మోర్. ఇఫ్ యూర్ వాంటింగ్ టు డూ సిఎంఏ 100% ప్లస్ 10-15% ఆఫ్ సిఎస్ అండ్ ఆల్సో సిఎంఏ ఒక 10-15%. సో టెక్నికల్లీ యూఆర్ పుట్టింగ్ 130% ఆఫ్ ఎఫర్ట్ బట్ నాట్ 300% యాజ్ మెనీ పీపుల్ పర్సీవ్. అంటే రాంగ్ పర్సెప్షన్ అది. అంటే మొత్తం ఫ్రెష్ గా చదువుతున్నట్టు కాదు, మనం ఉన్నదాన్ని కొంచెం టాప్అప్ చేసుకుంటూ వెళ్తాం. సో టెక్నికల్లీ 80% సిలబస్ సేమ్ ఉన్నప్పుడు నేను టెక్నికల్ గా పెట్టాల్సిన ఎఫర్ట్ ఓన్లీ అడిషనల్ 20% సిలబస్ కే ఎప్పుడు ఎఫర్ట్ పెట్టాలి. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ పర్సూయింగ్ ఆల్ త్రీ కోర్సెస్ ప్యారలల్ అలాంగ్ విత్ మై ఎంకామ్ ఆల్సో. So anyone can achieve it, provided you are very focused, very determined, and very passionate about doing it. Yes, Avinash, so many questions, so many answers, so much of it. Yes, sir. Don't tell me, can you give me your contact number or your institute number or any information number? Sure. Yeah, any student who wants to understand more about us, they can log into our website avinashcollege.com, or they can also reach out to us on 99
9942244. I repeat, 9942244, which is the board number. They'll be able to help you out with all the details that you want. And I would be looking forward to personally connect up with you once the lockdown is lifted and we are all back to normalcy. So thank you, Avinash. Chala patience ga, chala vishayalu. Giri ni Giri unnadu prati roju question untadi. వారి క్వశ్చన్ లేకుండా నేను క్లోజ్ చేయలేను. అవునా చాచా, ఓకే, గుడ్ టు హియర్ దట్ సార్. గిరి ఆయన అప్పటి నుంచి అడుగుతూ ఉన్నాడు చాటింగ్ లో, మనం తీసుకోవట్లేదు. గిరి ప్లీజ్ గో అహెడ్. నమస్కారం సార్. నేను నమస్కారం గిరి గారు. మోటివేషన్ నాకు చూసి చాలా మంది సూసైడ్, చాలా మంది సిఏ డ్రాప్ అవుతున్నారు సార్. వాళ్ళకి మీ సజెషన్ ఫస్ట్ క్వశ్చన్ సార్. సెకండ్ క్వశ్చన్ సార్, మాట్లాడండి మాట్లాడండి, చెప్పండి చెప్పండి గిరి గారు. అది చాలా మంది ఐ మీన్ డ్రాప్ అవుతున్నారు, దాని గురించి మీ సజెషన్, మోటివేషన్ సజెషన్. ఓకే, గిరి గారు, ద ఫస్ట్ అండ్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే, వై స్టూడెంట్స్ గెట్ డిసప్పాయింటెడ్ ఇస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కోర్స్. అంటే చాలా మంది సిఏలోకి ఎందుకు వచ్చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారని చెప్పి వాళ్ళ నుంచి చూసి, వీళ్ళ నుంచి చూసి జాయిన్ అయిపోయి కోర్స్ చేస్తున్నారు కాబట్టి దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డైనమిక్స్ ఆఫ్ ద కోర్స్. వన్స్ దే అండర్స్టాండ్ ద డైనమిక్స్, అంటే దట్ ఈస్ వాట్ వీ ట్రైన్ అట్ ద అడ్వాన్స్. అంటే ముందే మనం కోర్స్ రిక్వైర్మెంట్స్ ఇవి, నా స్కిల్ సెట్స్ ఇవి, వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఇలా ఉంటాయి, వెదర్ మై స్కిల్ సెట్స్ మ్యాచ్ విత్ దోస్ రిక్వైర్మెంట్స్ ఆర్ నాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ సచిన్ టెండూల్కర్, ఐ మే నాట్ బి ఏబుల్ టు బికమ్ సచిన్ టెండూల్కర్. మేబీ ఐ హావ్ ద ప్యాషన్ టు బికమ్ సచిన్ టెండూల్కర్ బట్ ఐ డు నాట్ హావ్ ద స్కిల్ సెట్స్ దట్ ఐ రిక్వైర్ టు బికమ్ సచిన్ టెండూల్కర్. So if I do not have those skill sets, am I ready to improvise myself to those skill sets? Anaku chusukovali. So most of the students miss in this aspect. Entante oka passion tho, oka just oka obsession tho vachi join avutaru tappa real ga dantlo undalsin content na agra unda leda, lekapothe nenu okavela prepare avadanu alochana unda leda chusukokunda join avutaru kabatti ekku mandi failures untuntaru actually. So ala kaakunda okavela students really passionate undi, really they have understood the course curriculum, definitely ga mana tricks towards passing out is very easy. Ante అందరికి, అంటే వాస్తవం చాలా మందికి ఏమనుకుంటారు అంటే సిఏసిఏ సిఎం అంటే టఫ్ అనుకుంటారు, కానీ ఇట్స్ రియల్లీ నాట్ టఫ్. ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ ఇన్ దే ఇట్ హాస్ టు బి, అంటే క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్, సబ్జెక్ట్ లో ఉండాల్సిన క్లారిటీ, క్లారిటీ క్లియర్ గా ఉంటే ఎనీ కోర్స్ ఈజీ టు హ్యాండిల్. సిఏ అవ్వచ్చు, సిఎస్ అవ్వచ్చు, సిఎస్ మూడు అవ్వచ్చు, ఆల్ త్రీ కూడా అవ్వచ్చు. సో నాట్ వరీ దట్ దిస్ ఇస్ డ్రాప్ అవుట్ అవ్వకుండా అనుకుంటే ఫస్ట్ యూ షుడ్ బి స్టేయింగ్ ఫోకస్డ్ అనమాట. వన్స్ యూఆర్ ఫోకస్, వన్స్ యూఆర్ క్లియర్ దట్ యూ హు పుట్ ఇన్ దట్ ఎఫర్ట్, యూ విల్ డెఫినెట్లీ నాట్ ఫాల్టర్. ఒకవేళ సీరియస్ గా 100% ఎఫర్ట్ పెట్టినా కూడా ఇఫ్ యు ఆర్ ఫాల్టరింగ్, నథింగ్ విల్ హ్యాపెన్. ప్లీజ్ 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 డూ అండర్స్టాండ్, లైఫ్ డస్ నాట్ స్టాప్ విత్ సిఏ. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్ విత్ యూ, ఎన్ నెంబర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ యువర్ సెల్ఫ్ టెలింగ్ దట్ యువర్ ఎన్ ఎంబీఏ గ్రాడ్. సో లైఫ్ ఈస్ డెఫినెట్లీ బియాండ్ సిఏ విచ్ యూ కెన్ లుక్ అట్. సో డోంట్ వరీ, గివ్ అ సీరియస్ అటెంప్ట్. ఓన్లీ ఎప్పుడు రిక్వెస్ట్ నేను పిల్లలకు కూడా చేశాను, గివ్ యువర్ 100% షూర్ షాట్ అటెంప్ట్, వెదర్ ఇట్ ఇస్ ఫస్ట్ అటెంప్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్, వాట్ ఇట్ మే బి దేర్, గివ్ యువర్ 100% అటెంప్ట్. ఒక్కసారి 100% ఎఫర్ట్ అటెంప్ట్ ఇచ్చిన తర్వాత కూడా అవ్వలేదు అనుకోండి, డోంట్ వరీ, లీవ్ ఇట్ ఆఫ్, లైఫ్ మూవ్స్ ఆన్, యూ కెన్ గో అహెడ్, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కెరీర్ ఆప్షన్స్ దట్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ పోస్ట్ లాక్డౌన్, యాజ్ యూఆర్ సేయింగ్ దట్ యువర్ ఎన్ హెచ్ఆర్, యాజ్ అ పోస్ట్ లాక్డౌన్ డెఫినెట్లీ దేర్ విల్ బి లిటిల్ డెంట్ ఇన్ ద బిజినెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీస్ యాజ్ సచ్, బట్ ఐఎమ్ షూర్ విల్ బి ఏబుల్ టు రివైవ్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. ఇట్ మే టేక్ లిటిల్ టైమ్, సే 6 months టు 1 year, బట్ డెఫినెట్లీ విల్ బి బ్యాక్ ఆన్ ట్రాక్. Thank you, Giri garu. I understand from Gampasa that you have been an ardent follower of these motivational talks, and I also seen you a couple of times in the live sessions also. You probably chusunta kabatti I saw you, I guess. Nagashwarya amma, please speak on Nagashwarya. Okay sir, good evening sir. Good evening Nagashwarya, cheppanana matladandi sir. Nenu Avinash college lone new ga admission teeskunanu. Okay, ante ippudu jabothunu inter or degree ma? Degree sir, degree first year. Okay, okay, అంటే నేను సిఏ క్లాట్ రెండు చేయొచ్చా అన్న డౌట్ లో ఉన్నాను. ప్యారలల్ గా అండ్ సిఏ తో పాటు బీబీఏ బెటరా బీకామ్ బెటరా అన్నది ఒక డౌట్ సార్. ఓకే 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 నాన్న, ఓకే ఐ విల్ గైడ్ యు మా. ఇంటర్ లో ఏ గ్రూప్ తీసుకున్నా నాన్న? ఎంఈసి సార్. ఎంఈసి చేసావు, ఓకే ఫైన్ ఫైన్ ఫైన్, డన్ మా డన్ డన్. ఓకే, థ్యాంక్ యూ. సో వెన్ స్టూడెంట్, యా ప్రాబ్లీ ఐ థ్యాంక్ నాగేశ్వర్య ఫర్ దిస్ వండర్ఫుల్ క్వశ్చన్. ఎందుకంటే కొంతమంది డబుల్ ఆస్పిరేషన్ ఉండొచ్చు, క్యాట్ చేసుకోవాలనుకుంటుంది తను, తర్వాత సిఏ కూడా చేయాలనుకుంటుంది. సో సిఏ ఇస్ అ డిఫరెంట్ జోనర్ ఆల్టుగెదర్, క్యాట్ ఇస్ అ డిఫరెంట్ జోనర్ ఆల్టుగెదర్. సో వెన్ యూఆర్ డూయింగ్ యువర్ సిఏ, ఇట్ ఇస్ అడ్వైజబుల్ టు గో విత్ యువర్ బీకామ్ దాన్ గోయింగ్ విత్ బీబీఏ, బికాస్ బీబీఏలో అకౌంటింగ్ కొద్ది తక్కువగా ఉండి మేనేజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది.
Whereas in your CA, you will have more of accounting and financial management end untai kaapti. It is always advisable to go with your BCom nana. First thing. Second thing, get a clarity. Indak naaku Gampa sir question adigaru. Nu IAS cheddam anukoledu Avinash or CA cheddam anukunnappudu Avinash question adigaru sir. Similar is your thought. Ante entante neeku CAT chesukoni MBA chesukovalanu undi. Oka pakkana CA kuda cheyalanu undi. What I would suggest is put in your effort. Now that you're in a degree first year. So chakkaga 4 years effort pettukunte degree ayipoye lopu plus 1 year tarvata CA ayipoddi. Daan tarvata put your effort for 3-4 months or 6 months into CAT, then crack IIMs nunchi CAT crack chesukoni appudu you are a CA as well as your MBA. Or alternate suggestion would be, which I would suggest, and I would not probably recommend that style, but I would recommend this style. If you jump up a style, entante after becoming CA, after your 4 years from graduation, 3 years aipoyina tarvata inko 1 year lo CA avutadu, and 24 ki CA aipoddi neeku. Aipoyina tarvata oka 1-2 years work chesina tarvata you'll understand the dynamics of an organization, you'll understand what exactly happens in an organization, so you'll be able to appreciate your MBA better after you work for 2-3 years. Then at the age of 26 and 27 probably you can think of doing an MBA from world top 20 universities. May not appudu IIM kuda aipokkaledu nuvu, Indian School of Business avochu ledha London lo use chesukochu, Oxford, INSEAD, Sloan or London School of Business, anything. Ante okade next level kuda aalochinchagalutho. Na uddesham suggestukunte eppudu kuda entante average age of an MBA across the globe is 30, but India lo generally average age of MBA is after 21 22-23 కి ఎంబీఏ చేసేస్తారు. ఆ పెళ్లి కార్డు కోసమో దేనికోసమో మొత్తానికి బీకామ్ అయిపోయింది ఎంబీఏ బీబీఏ అయిపోయింది ఎంబీఏ చేసేస్తారు మన వాళ్ళు. బట్ వాస్తవానికి అక్రాస్ ద గ్లోబ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లండన్ స్కూల్ తీసుకున్నా, ఆక్స్ఫర్డ్ తీసుకున్నా, వాటన్ తీసుకున్నా, కెల్లాగ్స్ తీసుకున్నా, ఐఎస్బి తీసుకున్నా, యావరేజ్ ఏజ్ ఆఫ్ డూయింగ్ అన్ ఎంబీఏ ఈస్ 30 మంత్స్. సో జస్ట్ డూ నాట్ గెట్ అంటే ఇందాక చెప్పినట్టుగా అందరు వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి నువ్వు కూడా అలా ఎంబీఏకి వెళ్ళిపోకు. చక్కగా సిఏ చేసేసుకో 3 ఇయర్స్ లో, డిగ్రీతో పాటు అయిపోయినాక 4 ఇయర్స్ కి సిఏ అయిపోద్ది. అయిపోయిన తర్వాత దెన్ గో ఫర్ యువర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 2-3 ఇయర్స్, దెన్ ప్లాన్ ఫర్ యువర్ ఎంబీఏ. Wow. Non-stop 90 minutes, more than 90 minutes. Thank you. It's my pleasure, sir. Thank you so much on behalf of Impact Foundation. So we seek your support only to help the youth and unemployed and underemployed. Mem chestune undam, meer kuda alla chestunaru. Definitely. Alla happy undandi, meer andaru kuda andar mics ni okka sar open chestunano. What you would like to thank loudly, meer andaru gattiga okka sari అవినాష్ గారికి ఏం చెప్తారు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లాక్డౌన్ తర్వాత ఇంకందరూ చాలా మంది మీ కాలేజీలో చేరాలని, అందరికి ఒక మంచి దారి చూపిస్తామని కోరుతూ now we are closing the session. Thank you. Would like to say something last? Yes sir. Thank you so much. Thank you Gampa sir for giving me this opportunity, and amidst this lockdown definitely it is a wonderful session, and I'm so glad because I the first was appreciated sharing the screen with Gampa sir and having the questions asked by Gampa sir as a student is always wonderful memory actually. So I love you all the students, definitely you are worth to become something great in your life. Just explore those hidden talents and competencies that each one of you would have. Never ever just believe someone else that you are not competent enough. Just believe in yourself that you will definitely be able to achieve great things in your life. I wish you all the very best. Thank you so much. Love you all. Thank you Vinash and all of you. 6 o'clock ode tea snacks tinesi 6 o'clock vachandi. After 10th what next anedi oka research chesinaru Sunil Kumar garu, vaaru vastaru. ఇదే కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్. చాలా మంది లేవు నాకు కూడా చిన్నప్పుడు వారు మాట్లాడతారు, చాలా అద్భుతంగా ఉంటది. ఈ మధ్యలో కూడా ఇవి నేను తీసుకొచ్చాను. విల్ బి స్పీకింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అవినాష్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హావ్ ఎ గుడ్ టైం సార్. జై హింద్. భారత్ మాతా కి జై. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్ సార్. థ్యాంక్ యూ.